అయ్యో అక్క నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయిందా? అయితే రోజు జూమ్ లో కలుస్తారు కాబట్టి ఆ బెంగ ఉండదు రే అమ్మా. ఫెసిలిటీ ప్రభు మనకి ఇచ్చాడు. ఇప్పుడు ఇస్తున్నాడు నానా, కానీ నిద్ర భారం ఉందా నీకు? అమ్మా శ్యామలమ్మ వస్తారు ఈరోజు? వస్తారమ్మా. ఈరోజు ఎవరమ్మా? పెట్టింది కొంచెం రాంగ్ అయిందమ్మా. నేను మొన్న చేసింది కొంతవరకు కరెక్ట్ అయ్యే తర్వాత తప్పు వచ్చింది. అంటే యాక్చువల్ ఫిబ్రవరి 1st మనం ఇది కిడ్స్ టైం అనుకున్నాం కదమ్మా, ఆ రోజు సుష్మాకి వేస్తాను నేను పొరపాటున. అలా కొన్ని పొరపాట్లు అయ్యి మళ్ళీ నేను ఈరోజు కూర్చొని చేస్తున్నాను అలా చాలా జాగ్రత్తగా. చెప్పేస్తే అమ్మ కరెక్ట్ కదా. అంటే ఫస్ట్ లెసన్ ఫస్ట్ ఇప్పుడే చూపిస్తాను చూడండి ఒకసారి. అయ్యో చూడమ్మా, నాలుగో తారీఖు ఈరోజు శ్యామలమ్మ కదమ్మా, రేపు బ్లెస్ ఇది మనం బ్లెస్ జ్ఞాపకం చేయాలి తప్పదు ఇక మనం బ్లెస్ ఇది. తర్వాత ఇమీడియట్ గా 6th మెన్నీ తల్లి ఇది అమ్మా. మెన్నీ ఓకేనా నువ్వు? ఏం పర్లేదు అమ్మా. నిర్మలమ్మ కొంచెం ఫీజు పెట్టి ఎవరు ప్రజల మిన్ని బెనెట్లు మనకు టెక్నికల్ వర్క్ చాలా చేస్తున్నారు, ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఎక్స్క్యూజ్ చేస్తాం మనం. మీరు అంటే ఆల్రెడీ మీరు ఒప్పుకున్నారు అనుకోండి, అఫీషియల్ గా జూమ్ లో కూడా చెప్తాను, మిన్ని తల్లి బెనెట్ బాబు ప్రజల మీరు రివ్యూ మీటింగ్ లో మీ లెసన్స్ చూపించనక్కర్లేదు, డైరెక్ట్ గా మీరు పాఠం చెప్పేసుకోవచ్చు కాబట్టి మీరు అది దేవుడు మీకు ఇచ్చిన ఆధిక్యతగా తీసుకోండి. దేవుడు దేవుడు ఇచ్చాడు కాబట్టి దేవుడే మీకు సహాయం చేస్తాడు అది. దేవుడు ఇచ్చిన ఆనర్ అంటే తను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడను కాబట్టి మీరు ఇంతవరకు తగ్గింపులో ఉన్నారు కాబట్టి దేవుడు మిమ్మల్ని హెచ్చించాడు అన్నమాట. అంటే ఎంత హెచ్చించాడంటే శ్యామలమ్మ నిర్మలమ్మ వాళ్ళ పాఠాలు చూపించనక్కర్లేదు కదా అలాగనమాట. అలాగా ఇప్పుడు శ్యామలమ్మ నిర్మలతో ఈక్వల్ అయిపోయారు ఇప్పుడు ఏమా. అయ్యో కాదు, కృప పొందడంలో అమ్మా, కృప పొందడంలో కృప అంతే అమ్మా. చూడమ్మా బ్లెస్సీ తర్వాత మిన్ని తర్వాత ఇది 7th తర్వాత ప్రజల తర్వాత క్విజ్ టైం 9th అమ్మా. సాటర్డే అనుకున్నా కదా, సెకండ్ సాటర్డే అనుకున్నా కదా అమ్మా, సెకండ్ సాటర్డే అవునన్న. తర్వాత 10 మూవీ డే, తర్వాత 11 బెనెట్ బాబు, తర్వాత శ్యామలమ్మ. అంటే శ్యామలమ్మకు మీకు మధ్యలో ఇద్దరిద్దరు వేస్తాం అమ్మా. తర్వాత ఆనంద్ గారు సునీత, తర్వాత మీరు మళ్ళీ, తర్వాత మీ తర్వాత పావని కల్పన, తర్వాత మళ్ళీ శ్యామలమ్మ, తర్వాత బెనెట్. మళ్ళీ ఎందుకో బెనెట్ వచ్చింది రెండుసార్లు నాకు తెలియదు. అంటే ఒకసారి గ్రూప్ లో ఒకసారి ఇండివిజువల్ గా రెస్పాండ్ అయ్యాను అది కాబట్టి అలాగే నేను ఓకే. ఎనీవే ఇది ఎవరికో ఎవరికో ఉపయోగపడుతుంది అనుకున్నాను కదా. ఓకే బెనెట్ అనేది వాడుకుంటాడు ఏం పర్లేదు. బెనెట్ లత ఉండండి, నేను ఎక్కడ కన్ఫ్యూజ్ అని చెప్తాను మీకు. నేను తర్వాత మీది కదమ్మా, తర్వాత స్వరూపరాణి గారు సత్య గారు మూవీ డే సండే పెట్టాను. బ్రేక్అవుట్ రూమ్ వద్దమ్మా, ఎందుకంటే ప్రజల చాలా కష్టం అయిపోతుందమ్మా. తర్వాత ఈ నెల తన ఎగ్జామ్స్ కూడా ఎగ్జామ్స్ లో తను స్ట్రెస్ అవ్వకూడదు అవునన్న, అందుకోసం బ్రేక్అవుట్ రూమ్స్ వద్దు. తర్వాత ఒకళ్ళకే ఇద్దాం, ఎక్కువ టైం ఇద్దాం ఎందుకు, వాళ్ళకి కంగారు పెట్టి కదమ్మా. చూద్దాం తర్వాత చూడమ్మా. శ్యామలమ్మ 25, దేవరాణి శిరీష 26, 27 అమ్మా.
మళ్ళీ నిర్మలమ్మ, ఇక్కడి నుంచి నేను కొంచెం కన్ఫ్యూజ్ అయ్యానట. అంటే ఇప్పుడు ఈ రెండు ఫిల్ చేయాలి, ఫిబ్రవరి 29th, 31st. 300 డేస్కి ఏం చేద్దాం? జనవరి 30, 300 పిల్లలందరితో చేద్దామన్నా. అయితే ఇప్పటి నుంచి మీరు అనౌన్స్ చేయండి మరి ఈ రోజు. అలాగే అన్న, ఈ రోజు అనౌన్స్ జనవరి 300 డేస్ సెలబ్రేషన్ ఒక పప్పెట్ కూడా అరేంజ్ చేస్తున్నాను అన్న. ఎలా ఉంటుంది మా పప్పెట్? అది పెద్దది మిక్కీ మౌస్ లా ఉందన్న, అది పెద్దగా ఉంది. పిల్లలు ఉన్నారు. ఏమా? ఓకే అన్న. ఓకే ఓకే, స్టార్ట్ చేస్తారమ్మా. ఓకే అన్న. అమ్మా నేను ఫేస్బుక్ లో ఉంటాను. ప్రజలమ్మా. ఓకే అంకల్. ఓకే ఓకే, కౌంట్ మీరు కంటిన్యూ చేయండి అమ్మా. ఎవరు చేస్తారు? చెప్పండి. ఓకే పిల్లలు, అందరు ప్రేయర్ పొజిషన్ వచ్చేయండి అమ్మా. 3, 1, 2, 3. సర్వోన్నతుడా, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, మహోన్నతుడా, సర్వాధికారి, జీవం కలిగిన తండ్రి, నీకే వందనములు, స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములయ్యా. ఈ సమయంలో మరొకసారి తండ్రి తిరుమల అందరం కలిసి ప్రభువా మీ సన్నిధిలో కొంత సమయం గడపడానికి మాకు ఇచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి నీకు వందనములు. చేరువచ్చిన ప్రతి బిడ్డను కూడా మీరు దీవించండి. ఇంకా ఎవరైతే రావాలనుకున్న వాళ్ళందరూ కూడా త్వరగా రావడానికి సహాయం చేయండి. ఎటువంటి నెట్వర్క్ ప్రాబ్లం లేకుండా కృప చూపించండి. వాక్యం చెప్తున్న వారిని మీ స్వాధీనంలో ఉంచండి. నీ పరిశుద్ధాత్మ నడిపింపును దయచేయమని అడుగుతున్నాం ప్రభు. ప్రజలను బట్టి, నీ వినట్లను బట్టి నీకు వందనములు. కల్పన గారిని బట్టి, పావని గారిని బట్టి కూడా నీకు వందనములు. మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటున్నాం ప్రభువా తండ్రి. అలానే ప్రత్యేక మమ్మల్ని అందరినీ మా ముందు నడిపిస్తున్న అన్నను బట్టి కూడా నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. అనేకమైన తలంపులు కలిగి ఉంటుండగా ప్రతి ఆలోచన కూడా నీ చేతులకు అప్పగించుకుంటున్నాం ప్రభువా. సమస్త ఘనత మహిమ మీరు మాత్రమే పొందుకోండి తండ్రి. మా ముందున్న ఆగస్ట్ లో జరగవలసిన కార్యక్రమం అంతటిని కూడా నీ పాదం దగ్గర పెట్టుకుంటున్నాం. సమస్త ఘనత మహిమ నీకే ఆరోపిస్తూ ఈ కార్యక్రమం మీకు మీకు మహిమకరంగాను మాకు ఆశీర్వాదకరంగాను జరిగించమని యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. గట్టిగా చెప్దాం పిల్లలు. ఆమేన్, ఆమేన్. 3, 2, 1. ప్రైస్ తర్వాత పిల్లలు. ప్రైస్ తర్వాత. థ్యాంక్ యూ అక్క. పిల్లలు ప్రైస్ ది లార్డ్. మొన్నరా అందరు? మొన్నరా? ఓకే, చాలా చాలా సంతోషం పిల్లలు. మరొక దినము దేవుని సన్నిధిలో మనందరం కూడా చేరి దేవుని స్తుతించడానికి, గణపరచడానికి చేరుకొని ఉన్నాం. వెరీ నైస్. ఓకే పిల్లలు, పెద్దయ్యాక మీరందరికీ కూడా పరిచయం చేయాలంటే ఎంత హ్యాపీ కదా, ఇంట్రెస్ట్ ఉంది కదా అందరికి. మీరందరు కూడా పరిచయం చేస్తారు పిల్లలు. అయితే మీరు గర్భం అనే స్వభావాన్ని తీసివేయాలి. ఈ ముసుగుని మీరు తీసివేయాలి. ఈ ముసుగుని తీసివేసి మీరు ఏం చేయాలో తెలుసా? సహాయం అనే ఒక మంచి మనసుతో మీరు ముందుకు వెళ్ళాలి పిల్లలు. వెళ్తారా ఈ వారి నుంచి? ఓకేనా? అనేక మందికి ఒక సహాయం చేస్తూ, ఏ సహాయం తెలుసా? దేవుని రక్షణ సువార్తను ప్రకటించే ఒక సహాయం మీరు చేయాలి పిల్లలు. ఈ వారి నుంచి అదే మీ ప్రార్థనలో కూడా మీరు కంటిన్యూ అవ్వండి పిల్లలు. ఓకేనా? చేసేద్దామా యాక్షన్ సాంగ్? వచ్చేయండి. We'll be right back.
భలే భలేగా చేశారు పిల్లలు, ఇంకొక సార్ చేసేద్దాం, వచ్చేయండి గౌకుపా. అనేక మందికి రక్షణ సువార్తను చేస్తూ ఒక పరిచారకులా ఉండాలని ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నారు పిల్లలు. సిగ్నేచర్ సాంగ్ చూసేద్దామా. Online low, Sunday school.
పిల్లలు సూపర్ సూపర్ గా చేశారు పిల్లలు. మరి పాట అంతా యాక్షన్ చేస్తున్నారు, సరే ఊరికనే చేసేస్తున్నారు. అందులో మీనింగ్ తెలుసుకుని దాన్ని బట్టి చేస్తున్నారు. మరి ఇంకా కొంతమంది దగ్గర వెనక లైట్ కనిపిస్తుంది, అది ఫాలో అవ్వట్లేదు ఎవరు కదా అక్క. సమస్య లేదు పిల్లలు, పాట వినాలి, పాటకి యాక్షన్ చేయాలి, అది మీనింగ్ అర్థం చేసుకుని ఫాలో అవ్వాలి పిల్లలు. అప్పుడు పెర్ఫెక్ట్ గా మనం ఉంటాం. నిజంగా పాటను మనం ఫాలో అయిపోయామంటే పెర్ఫెక్ట్ గా ఉంటాం ఇక్కడ జూమ్ లో. అలా ఉందాం ఈసారి, సరేనా అమ్మ? చిన్నప్పుడు మన స్కూల్లో ప్రతిజ్ఞ చేసాను కదా, భారతదేశం నా జన్మభూమి, అలా అయిపోయింది ఇది. ఆ ప్రతిజ్ఞకు మనుషుల ప్రవర్తనకు సంబంధం ఉండదు కదా పిల్లలకి, విద్యార్థులకి. ఇప్పుడు కూడా అలా అయిపోయిందేమో పిల్లలు. ఉందామా మరి ఈసారి నుంచి పాట ఎలా వింటున్నాము అలా పాటను బట్టి మనం వెళ్దామా ముందుకి? ఓకే పిల్లలు, గాడ్ బ్లెస్ యూ చిల్డ్రన్. మరి ఎంతమంది ఈ రోజు నిన్న ఈ గూగుల్ ఈ ఫామ్ ఫిల్ చేశారు పిల్లలు? ఆగస్ట్ 22nd, 20, 21st, 22nd జరిగే కార్యక్రమాల కొరకు ఎంతమంది వస్తున్నారు ఫామ్ ఫిల్ చేశారు? వెరీ గుడ్, దాన్ని పంపించావా మరి అక్కకి? చెప్పాలి ఇంకా రూత్ జాయ్ పంపించారా? పెట్టుకోలేదు మరి, ఇంకా పంపలేదా? వస్తున్నారా రావట్లేదా? వస్తున్నారా? వెరీ గుడ్. అయితే తొందరగా వారు మమ్మీ వాళ్ళు డాడీ వాళ్ళతో మాట్లాడేసండి మరి తొందరగా. చార్లెస్ పంపించేస్తావు కదా? ఓకే వెరీ గుడ్. రాలేదు, అక్క ఒకసారి యాడ్ చేయండి అక్క, మన బ్రదర్ది ప్రవీణ్ బ్రదర్ది. ఎందుకంటే
ఎందుకంటే ఆ నంబర్స్ అన్ని పోయినాయక్క. ఓకే ఓకే బ్రదర్. టీమ్ లో ఒకసారి మన ప్రవీణ్ ఉన్నది యాడ్ చేయండి మీరు. ఓకే ఓకే అమ్మ. ఓకే ఓకే. థాంక్యూ అక్క. థాంక్యూ తమ్ముడు. ఓకే పిల్లలు ప్రేయర్ చేసుకోండి. మరి ఇంకెవరు ఉన్నారు ఇక్కడ? నిమ్మకాయ జ్యోతి ఫామ్ ఫిల్ చేసినాక ఇద్దరు ఇద్దరు ఫిల్ చేశారు. ఆ తర్వాత ఎవ్వరు ఫిల్ చేయలేదు. అయ్యో పిల్లలు ఎందుకని రావాలనిపించలేదా మీకు? స్నేహిత్ ఏం చేస్తున్నారు? మీరు వస్తున్నారా? మన అందరం కలిసి అక్కడ ఆడుకుందాం కదా, అందరూ చేద్దామా? అక్క డాడీ అప్పుడు పని ఉంటే తీసుకురండి అన్నారక్క, పని లేకపోతే తీసుకొస్తా అన్నారక్క. ఎక్కడున్నారు మీరు? ఏ ఊర్లో ఉన్నారు? గుడివాడ అక్క. గుడివాడ. ఓకే ఓకే. ఖచ్చితంగా దేవుడు సహాయం చేసే. మనం ఇప్పటి నుంచి మనం ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాం కదా, కొంత కిడ్డీ బ్యాంక్ లో కూడా మనం వేసుకుంటున్నాం కదా. దేవుడు మన ఆశపడి ప్రాణం తృప్తిపరిచే దేవుడు. మనం ఆశపడదాం అక్కడికి వెళ్ళాలని, మనం అక్కడ తీసుకెళ్తారు దేవుడు కదా. పిల్లలు విశ్వాసంతో ముందు నింపాలమ్మా. నింపడం విశ్వాసం అనమాట. మీరు అప్లికేషన్ నింపడం అనేది యేసు ప్రభువుని నమ్మడం. మీరు నమ్మితే నింపండి, నమ్మపోతే నింపొద్దు. అది సంగతి. అప్పుడు వెళ్తారా, పనులు ఉంటాయా ఉండవా, అవన్నీ తర్వాత విషయాలు. మనం మీరు యేసు ప్రభు నమ్ముతున్నారా? యేసు ప్రభు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడా లేదా చెప్పండి. స్నేహితుడు సన్నిహిత మరి ప్రేమ నమ్మినప్పుడు ఇంకెందుకు నమ్మండి? నమ్మండి. నా ప్రేమిస్తాడంటే ప్రేమిస్తాడు. ప్రేమించినప్పుడు అన్ని ఇస్తాడు ఆయన. ప్రేమించిన దేవుడు మీకు సహాయం చేయడా? పనులు ఉంటాయి, పనులు లేవు, అవన్నీ కాదు. అసలు ఇంత ఇన్ని పాఠాలు నేర్చుకుంటున్నావు, ఇన్ని పాటలు నేర్చుకుంటున్నావు కేవలం ఆ విశ్వాసం కోసమే కదా. మీరు ఇప్పుడు విశ్వాసం అనేది ప్రదర్శించాలి. మీరు విశ్వాసం అనేది ప్రయోగించాలి కూడా. నమ్మండి, ప్రభు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. మీరు నమ్మి అప్లికేషన్ నింపండి. ఆ డబ్బులు అన్ని తర్వాత చూసుకుందాం, పనులు అన్ని తర్వాత చూసుకుందాం. ఓకేనా పిల్లలు? మీరు నిజంగా యేసు ప్రభును ప్రేమిస్తే, యేసు ప్రభు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు నమ్మితే వెంటనే అప్లికేషన్ నింపండి. నో సాకులు. ఎవరు సాకులు చెప్పడం వీలేదు. దిస్ ఈజ్ మై కమాండ్మెంట్. ఓకేనా? నేను ఆజ్ఞాపిస్తున్నాను. దయచేసి అందరూ నింపకపోతే రేపటి నుండి నేను సండే స్కూల్ క్లోజ్ చేస్తాను. ఇక అంటే నేను క్లోజ్ చేస్తాను. ఏమనుకుంటున్నారు మీరు? అసలు మేము బతుకుతున్నాం మిమ్మల్ని. మీరు ప్రభువులో సంతోషంగా ఉండాలని మేము కోరుకుంటున్నాము. మీరేంటి అసలు ఇంత నిర్లక్ష్యంగా? ఎంత మీకు వర్చువల్గా నింపించి అంత చూపించి, నన్ను జ్యోతిది అంత చూపించిన తర్వాత కూడా చేయట్లేదు మీరు. చెప్పండి, మేము సరదాగా చేస్తున్నామా? దేవుడు మాట ప్రకారం చేస్తున్నామా? దేవుడు మాకు చెప్తే చేస్తున్నాం మేము. దేవుడు చెప్పాడు, అది మీరు నమ్మపోతే ఎలా? నమ్మాలి కదా. విశ్వాసం ఉందా లేదా మీకు? అసలు ఎందుకు పాటలు పాడాలి? ఎందుకు వాక్యం నేర్చుకోవాలి? ఎందుకు ఈ హోంవర్క్లు చేయాలి? ఆఫ్టర్ కనీసం ఒక అప్లికేషన్ నింపే విశ్వాసం కూడా మీకు లేదా? నమ్మకం లేదా మీకు? మీ తల్లిదండ్రులు రమ్మండి, ముందుకు రమ్మండి, ఆ కెమెరా ముందుకు రమ్మని చెప్తాను, వాళ్ళతో మాట్లాడతాను నేను. తల్లిదండ్రులారా, పేరెంట్స్ ఎవరు ఉన్నారు అక్కడ? మీకు ఆ మాత్రం విశ్వాసం లేదా దేవుడు సహాయం చేస్తారని? మేము ఎంత కష్టపడి 300 రోజులు 500 రోజులు చేస్తుంటే మా కష్టానికి కూడా మీకు ఆ అర్థం కావట్లేదు. మీకు చాలా కోపం వస్తుంది. ఇంత మేము ఏర్పాటు చేస్తుంటే, ఇంత సిద్ధపాటు చేస్తుంటే, ఇక్కడ 2 వారాలతో నేను హైదరాబాద్ వెళ్ళి అందరితో చాకౌట్ చేస్తాను. ఆ రూమ్స్ ఆల్రెడీ పిల్లల పేర్లు కూడా రాద్దాం అనుకున్నాను. ఏ అప్లికేషన్ ఫామ్ వస్తే ఆ అప్లికేషన్ ఫామ్ పిల్లల పేర్లు రూమ్లో అంటించేసి అక్కడ ప్రేయర్ టీమ్ని ఏర్పాటు చేసి వద్దాం అనుకుంటుంటే నాకు అప్లికేషన్ ఫామ్స్ ఎవరు రావట్లేదు. ఎందుకలా చేస్తున్నారు మీరు? ఈరోజు మీరు అప్లికేషన్ ఫామ్ ఎట్టి పర్సన్లో నింపి పంపించాలి ప్రతి ఒక్కరు కూడా. నేను అసలు ఊరుకోను, మీరు డైరెక్ట్గా ఫోన్ చేసి మీ పేరెంట్స్ మీద అరుస్తాను నేను గట్టిగా. ఓకేనా పిల్లలు? చెప్పండి అమ్మా, నా వాయిస్ సరిపోయిందా? మళ్ళీ నేను ఒకటి గమనించానమ్మా, నా రూమ్ లో ఈ సౌండ్ చాలా ఎక్కువ వస్తుంది. ఆ స్పీకర్ లో తక్కువ అయిపోతుంది, అది ప్రాబ్లం. పిల్లలు మరి మీ పేరెంట్స్ తీసుకురమ్మని అంకుల్ చెప్పారు. ఎవరన్నా మమ్మీ రా డాడీ రా అని అన్నారా మీరు? ఇప్పుడు పిలవండి ఒకసారి. ఇంత గుడ్ బాయ్స్ గుడ్ గర్ల్స్, పిలవండి పిలవండి గబగబా. సన్నీ మీ మమ్మీ అరి. ఆకాష్ మీ మమ్మీ. శాన్వి మీ మమ్మీ. హదస్సా మీ డాడీ మమ్మీ.
సెలీనా మీ మమ్మీ తీస్ లాక్ వచ్చేయండి చేపట్టుకొని ఫాస్ట్ ఫాస్ట్ రిక్షా ఎక్కాలా మమ్మీ ఫాస్ట్ వస్తారు చాలా చాలా మమ్మీ ఫాస్ట్ వచ్చారు 1 2 3 4 ఫాస్ట్ చేశారు 9 10 20 30 మమ్మీ వాళ్ళందరు నలుగురు కదా హర్షితకి శివ వీళ్ళందరు కూడా పావని అక్క ఓకే 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50 హ్యాపీ వర్ మమ్మీ కూడా మమ్మీ వచ్చారు 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50 ఓకే పేరెంట్స్ మరోసారి మాట్లాడుతున్నాను ఇందాక అర్చాను ఊరికే సరదాగా ఓకే పేరెంట్స్ దయచేసి వినండి ఇది చాలా పెద్ద దర్శనం చాలా పెద్ద దర్శనం అమ్మ మీరు మాట్లాడిన తర్వాత మాట్లాడతాను బాగున్నారు కదా అందరు మనం 250 డేస్ అయిపోయి 300 డేస్ సెలబ్రేట్ చేసుకోబోతున్నాం జనవరి 30న అయితే పిల్లలు 100 డేస్ 150 200 250 300 450 450 500 డేస్ సెలబ్రేషన్ చేసుకోబోతున్నాం ఎప్పుడు ఎక్కడ అంటే పిల్లలు కార్మెల్ క్యాంపస్ హైదరాబాద్ లో 20 ఆగస్ట్ 2021 2022 ఈ 3 డేస్ లో అక్కడ మనం సెలబ్రేట్ చేసుకోబోతున్నాం అయితే నీవు నేను అక్కడ లేకపోతే ఏముంటుంది జోష్ ఉంటుందా కాబట్టి నీవు అక్కడ ఉండాలి నేను కూడా అక్కడ ఉండాలి అప్పుడు మనం ఇంతసేపు ఇలా దూరంగా ఉంటాం షేక్ హ్యాండ్ ఇచ్చుకోలేకపోతున్నాం హగ్ చేసుకోలేకపోతున్నాం అన్ని మిస్ అయిపోయాను కానీ ఆ రోజు నువ్వు నేను అందరు అంకుల్ ఆంటీస్ అందరు ఇలా ఇలా దగ్గరగా అబ్బా ఏసీలో ఆనందం ఆ రోజు ఎంత బాగుంటుందో తెలుసా మనం ఆ రోజు ఆటలు పాటలు కథలు అబ్బా ఎన్నంటే పిల్లలు ఆ రోజు సెలీనా వాళ్ళ మమ్మీ చార్లెస్ వాళ్ళ మమ్మీ ఇక్కడ శాన్వి వాళ్ళ అమ్మమ్మ వీళ్ళందరూ ఫేస్ ఇలాగ అయిపోయింది హగ్ చేసుకున్నసరికి ఇలా ఎందుకంటే చాక్లెట్లు బిస్కెట్లు కేక్స్ అప్పప్ప ఎన్ని వెరైటీస్ ఉంటాయంటే అవన్నీ మన కోసం ఉన్నాయి పిల్లలు అయితే మీరు ఎవరు రాలేదనుకో ఆ కోన్ ఐస్ క్రీమ్ ఇలా కారిపోతుంటాయి మరి ఇంకా ఐస్ క్రీమ్లు అన్ని ఇలా కూల్ కేక్లు అన్ని ఇలా కారిపోతుంటాయి అబ్బో నోరూరిపోతుంది మరి కూల్ కేక్ కావాలంటే నాలుగు రోజులు కూల్ కేక్ అంటే మరి పిచ్చి కదా నాలుగు రోజులు ఏం చేస్తాం ముందే వెళ్ళిపోతాం మరి మీరు రావాలంటే కేక్ అంటే నేను తినేస్తాను కానీ మీరు లేకుండా నేను తినలేదు కదా పిల్లలు మనందరం కలిసి ఆ రోజు ఎంజాయ్ చేద్దాం ఒకరికొకరు షేరింగ్ ఆ రోజు తెలుసా నేను మీకోసం చిన్న ఐటమ్ తీసుకొస్తాను మీరు నా కోసం ఏదైనా తెస్తారా ఆ గిఫ్ట్ పొందుకోవాలంటే మనం ఏం చేయాలి నేను అక్కడికి రావాలి కదా నేను ఇచ్చే గిఫ్ట్ నువ్వు తీసుకోవాలంటే నువ్వు రావాలి కదా మనందరం కలిసి ఎంజాయ్ చేద్దామా మనం ఇంకా నేర్చుకున్నాం కదా అక్కడ మందసం చూస్తామని మందసంలో ఉన్న అహరోన్ చేతికర్ర చూస్తాం అనుకున్నాము పదాజ్ఞల పలకలు చూస్తాము మన్నా ఇస్రాయిల్ కిందన ఆ మన్నా ఆహారం ఎలా ఉంటుందో మన ఒక శాంపుల్స్ అవన్నీ చూస్తామని అనుకున్నాం ఇంకా పెద్ద బోట్ ఏంటి పిల్లలది నోవా వచ్చేసిన ఓడ అది కూడా అక్కడ ఉంది పిల్లలు ఇంకా చాలా చాలా ఉన్నా అవన్నీ చెప్తే మీకు సర్ప్రైజ్ పోతుంది అందుకనే అవన్నీ చెప్పకుండా దాచాం అవన్నీ చూడాలి అక్కడ ఎంజాయ్ చేయాలి ముఖ్యంగా మనందరినీ వెరీ వెరీ ఫస్ట్ డే నుంచి 500 డేస్ వరకు రోజు అన్న మన ముందుండి ఆ రోజు ఇస్రాయేలీని ఎలాగైతే మోషే గారు నడిపించి చివరి వరకు వెళ్ళారు మరి అలాగ మనందరిని తీసుకుని వెళ్ళి ఆ రోజు సరదాగా ఎంజాయ్ చేయాలని ఒక పెద్ద ప్లాన్ చేస్తారు పిల్లలు నిమ్మక్క మరి నువ్వు నేను శాలేమన్న కల్పన పావని అందరం కూడా డాన్స్ చేస్తున్నాం కదా చెప్పవేంటి అక్క నువ్వు అన్నోళ్ళు అన్నోళ్ళు అందరూ డాన్స్ చేస్తున్నారు మనం నేను కూడా వేస్తున్నాను మేమిద్దరం వేస్తాం మమ్మీ కూడా మాతో యాడ్ చేస్తాం మేము మీకు వీడియో పంపిస్తాం అక్క మీరు నేర్చుకున్నా వచ్చేసేస్తాం సరేనా అక్క వెరీ గుడ్ రాత్రి హఠాత్తుగా పరిశుద్ధాత్మ అభిషేకం విపరీతంగా అనుభవించానమ్మా పిల్లలు ఎంత బెనిఫిట్ అవుతున్నారో నా కళ్ళారు చూసాను అనమాట నా చూసాను రాత్రి దర్శనం చూసాను నేను ఎంత అద్భుతంగా బెనిఫిట్ అవుతున్నారు వాళ్ళ గుండెల్లో వాక్యం అలాగే నిండిపోవడం వాళ్ళు గొప్ప అద్భుతమైన సాక్షులుగా ఉండడం అంతా నేను చూసి గొప్పగా దేవుని స్తుతించాను రాత్రి చాలా అందుకని ఆ దర్శనం అనే మాట పలికేటప్పుడు నేను నోరు పెగలట్లేదు అనమాట అంత అంటే ఆ సేమ్ అనాయింటింగ్ మళ్ళీ నేను ఫీల్ అవుతున్నాను అనమాట ఇందాక మాట్లాడలే కాదు నన్ను మాట్లాడిన బట్టి అంత అనాయింటింగ్ ఫీల్ అవుతున్నా మాట దర్శనం అనే ఒక మాటలోనే నాకు అనిపిస్తుంది దయచేసి తల్లి అందుకు నేను స్పాన్సర్ చేస్తాను అంటున్నాను
నేను స్పాన్సర్ చేస్తాను, ప్రతి ఒక్కరికి నేను టికెట్స్ నేనే తీస్తాను. మీరు జస్ట్ మీ ఏజెస్ మేల్ ఫీమేల్ అవన్నీ నాకు ఇవ్వండి, ఎంత మంది వస్తారో చెప్పండి. మీ ఇంట్లో నుంచి 20 మంది వస్తారు చెప్పండి, 20 మందికి నేను టికెట్స్ తీస్తాను. ఎక్కడి నుంచి అయితే ఎక్కడి నుంచి అయినా సరే. కాబట్టి నాకు ఆ దర్శనం ఉంది, పిల్లలు ప్రభు స్వరూపులకు మారిపోతారు. లాస్ట్ చివరి కోత అనమాట, ఆఖరి పంట ఇది లాస్ట్. ఇక ప్రభు వచ్చేస్తున్నాడు, ప్రభు వచ్చే ముందు కడవరి వర్షం కుమ్మరించబడుతుంది. ఒక గొప్ప ఆధ్యాత్మిక పంట మనం కోసుకుంటాం, ఇంకా అయిపోయింది క్లోజ్. ఇక ఇక్కడతో లాస్ట్ అనమాట, ఇదే లాస్ట్ ఛాన్స్. ఇక మళ్ళీ ఎలాంటప్పుడు బహుశా 1000 డేస్ చేస్తామో లేదు కూడా మాకు తెలియదు. 500 డేస్ మాత్రం గ్యారంటీగా చేస్తాం, 1000 డేస్ వరకు కూడా టైం ఉంటుందో లేదో తెలియదు నాకు. కాబట్టి పిల్లలు తల్లిదండ్రులు దయచేసి డబ్బు కోసం ఆలోచించకండి. ఆగస్టు కదా చూద్దాం అనుకోకండి. మీరు విశ్వాసం నమ్మకం కావాలి. వాక్యం అంటే నమ్మకం కావాలి. మీరు నమ్మాలి, ప్రభు నమ్మాలి. ప్రభు కోసం 3 డేస్ పోను, 3 డేస్ కాదు 2 డేస్. ఫస్ట్ డే ఎలాగైనా 21st అనేది 20th అనేది సైట్ సీయింగ్ అనుకున్నాం. ఓకే మానేయండి, 21st రండి క్యాంపస్కి, 21st to 27th ఆ 2 డేస్ ఉండండి. ఆ 2 డేస్ మీ జీవితంలో చాలా గొప్పగా ఉంటుంది, చాలా అద్భుతం. తల్లిదండ్రులకి పెద్దలకి పిల్లలకు కూడా మా చర్చ వాళ్ళందరూ రమ్మని చెప్తున్నారు. ఓకే సండే స్కూల్తో సంబంధం లేకపోయినా సరే ఎవరైనా తీసుకురండి, ఎవరైనా సరే, అందరికి కూడా. కేవలం సండే స్కూల్ పిల్లలే రావాలని రూల్ లేదు, మీ చర్చ్ నుంచి ఎవరైనా వస్తారండి. ఇది ఒక అద్భుతమైన అవకాశం. నేను ఒకసారి ఒక హైదరాబాద్ దగ్గరలో ఒక చిన్న పల్లెటూరు ఉందండి, ఆ చిన్న పల్లెటూరులో ఒక అమ్మాయి పరిచయం అయింది. అంటే ఎలా అంటే ఫేస్బుక్లో పరిచయం అయింది. అమ్మాయి చాలా వాక్యం చెప్తుంది, బాగా చెప్తుంది. అరే భలేగా వాక్యం చెప్తుంది అనుకున్నాను. ఆ అమ్మాయికు నేను వెళ్ళాను డైరెక్ట్, పల్లెటూరు వెళ్ళాను, ఆ చర్చ అది చూశాను. ఆ టీం అందరం చూసిన తర్వాత నేను చాలా ఇన్స్పైర్, అబ్బాయి వీళ్ళకి కానీ కర్మెల్ క్యాంపస్ చూపిస్తే ఇంకా పవర్ఫుల్గా వర్క్ చేస్తాను అనుకున్నాను. నేను వాళ్ళందరికీ ఒక్కొక్కరికి 1500 రూపాయలు కట్టి మొత్తం 20 మందికి నేను తీసుకెళ్ళి మొత్తం చూపించి పంపించాను. మళ్ళీ కాంటాక్ట్లో లేను నేను, అయిపోయింది క్లోజ్. అంటే నా బర్డెన్ అంతే. వాళ్ళందరూ డబ్బులు పెట్టాను, ఆ డబ్బులు అంతా ఖర్చు పెట్టాను. వాళ్ళు చూశారు, చాలా ఇన్స్పైర్ అయ్యారు. ఇంకా అక్కడితో వాళ్ళు సేవ చేసుకుంటున్నారు. వాళ్ళతో మళ్ళీ నేను కంటిన్యూ చేయను కమ్యూనికేషన్, ఎందుకంటే నా ప్రాజెక్ట్ అయిపోయింది అలా అనమాట. ఇప్పుడు కూడా ఇది ప్రాజెక్ట్, దేవుడు నాకు ఆజ్ఞాపించాడు, దేవుడు నాకు సహాయం చేశాడు. ఇప్పుడు నాకు సపోర్ట్ చేయడానికి రాజేష్ తాతపూడి గారి ఫ్యామిలీ నాకు ఉన్నారు, కాబట్టి నాకు భయం లేదు, అంతా చేస్తాను. కాకపోతే మీరెందుకు కదలట్లేదు? ఇంత నేను విశ్వాసంతో ఉంటుంటే తల్లిదండ్రులు ఎందుకు కదలట్లేదు అనిపిస్తుంది నాకు. అంటే ఎన్ని నెలలు ఉందో అనుకుంటున్నారు, నాకు ఎన్ని రోజులతో సమానం ఇది. జస్ట్ అప్లికేషన్ నింపి పడేస్తే ఆ తర్వాత విషయం అంతా మేము చూసుకుంటాం కదా. ఆ అప్లికేషన్ నింపడానికి మీరు ఇంత లేట్ చేస్తానంటే మీలో విశ్వాసం లేదా, మీలో నమ్మకం లేదా, మీలో ఆసక్తి లేదా, మీలో దర్శనం లేదా. ఓకే దర్శనం లేకపోతే ప్రాబ్లం. ఇప్పుడు నా దర్శనం చెప్తున్నాను కదా, ఆ దర్శనం కాపీ చేసుకోండి మీరు. ఈరోజు కంప్లీట్గా ఒక్కొక్కరు మీరు దయచేసి అది నింపండి. తప్పులు నింపినా పర్లేదు, ముందు మీ అప్లికేషన్ నింపండి. తప్పు ఒక పేరు నింపండి, మీతో అన్ని తప్పులు నింపినా పర్లేదు, మేము కరెక్ట్ మళ్ళీ మీకు ఫోన్ చేసి అన్ని కరెక్ట్ చేసుకుంటాం. ఏదో ఒకటి నింపండి, మీరు అప్లికేషన్ నింపాలి. నింపడమే మీ విశ్వాసానికి మీ నమ్మకానికి అది రుజువు. అది అది దైవ కార్యానికి మీరు ఏకీభవిస్తాను అన్నది రుజువు. అది ఇప్పటి వరకు అసలు ఏకీభవమే లేదు మీ దగ్గర నుంచి, మాకు సపోర్టే లేదు, మీ నుంచి నాకు ప్రోత్సాహం లేదు. కనీసం మీ అప్లికేషన్ వస్తేనే కదా మాకు ప్రోత్సాహం. మా అప్లికేషన్ ఉన్నాయి అక్కడ, ఇంకెవరు లేవు. ఎవరో ఒకళ్ళు సెలీనా ఫస్ట్ చేసినట్టుంది కదమ్మా, సెలీనా తప్ప ఇంకెవరిది లేదు. మొన్న జ్యోతి నింపేసి జ్యోతి తర్వాత ఇప్పుడు చాస్ నింపినట్టున్నాడు. తర్వాత జోన్ గగన్ నింపాడట. కాబట్టి కొంతమంది మాత్రం రెస్పాండ్ అయ్యారు. అంటే ఏంటి, వాళ్ళకే విశ్వాసం ఉందా, మిగతా వాళ్ళకి విశ్వాసం? అంటే విశ్వాసం లేకపోతే ఇంతకాలం వాక్యాలు ఎందుకు చెప్పుకోవాలి, పాటలు ఎందుకు పాడుకోవాలి? అంటే ఇవన్నీ వేస్టే ఇంకా, ఈ పాటలు వాక్యాలు ఇవన్నీ ఏంటంటారు ఫ్యాన్సీ డ్రెస్సులు అన్ని వేస్టే. ఇంత కలిపి ఒక అప్లికేషన్ నింపడానికి సరిపడే విశ్వాసం కూడా వీళ్ళకి దొరకలేదంటే ఇంకెందుకు చేయాలి ఇదంతా మనం? ఏమ్మా విశ్వామ్మ శ్యామలమ్మ, ఆఫ్టర్ ఒక అప్లికేషన్, డిజిటల్ అప్లికేషన్, ఆన్లైన్లో అప్లికేషన్ నింపడానికి సరిపడే విశ్వాసం వీళ్ళు దొరకలేదు మన పాఠాల వల్ల, మన వాక్యాల వల్ల, మన పాటల వల్ల. అంటే మనం ఫెయిల్ అయిపోయామా ఏంటా కొంపదీసి? మనం సరిగ్గా బోధించలేకపోయామా వీళ్ళకి? పిల్లలు చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. చూసారా అంకుల్ ఎంత ఆవేదనగా మాట్లాడుతున్నారు. ఏంటి అని అంటే పరిశుద్ధాత్మ కార్యం
మనందరి పట్ల జరగాలని, మనందరం దేవుని కొరకు ఎక్కువ నేర్చుకోవాలి. దేవుని విషయాలు అక్కడ చాలా తెలియపరచబడతాయి, అవన్నీ మనం చూసి నేర్చుకోవాలి పిల్లలు. అందుకనే మనకు ఒక ప్రాజెక్ట్ వర్క్ అంతే, స్కూల్స్ వెళ్తున్నాం కదా ఎక్స్కర్షన్ కి, అలా అలా టూర్ వెళ్ళి చాలా విషయాలు నేర్చుకుంటున్నాం కదా. ఇది మనం నాకు ఎప్పుడు ఎరుసలేం వెళ్ళాలి, వెళ్ళగలనా లేదా ఫ్లైట్ ఎక్కగలనా లేదా అంత దూరం వెళ్ళగలనా లేదా, ఇవన్నీ చాలా ఆలోచనలు ఉండే పిల్లలు. ఎప్పుడైతే పాస్టర్ గారు కర్మెల్ క్యాంపస్ అన్నారో, ఏసయ్య నాకు ఈ అవకాశం ఇచ్చావు నీకు వందనాలు నాయన అని చెప్పాను. నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను, ఎందుకంటే అక్కడికి వెళ్ళి నేను చూడలేను కాబట్టి ఇక్కడ చూస్తాను. ఇక్కడ ఏసీ అవకాశం ఇచ్చారు నాకు, యాక్చువల్గా అలా ఉన్నట్టు కూడా తెలియదు. కర్మల్ క్యాంపస్ గురించి కూడా తెలియదు. నిమ్మకు ఒకసారి వెళ్ళిందంటే పాస్ట్ అంకుల్ అయితే చాలా సార్లు వెళ్ళారు వచ్చారు. అయితే అలాంటి అవకాశం నేను తీసుకోబోతున్నాను, అటెండ్ కాబోతున్నాను, నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఇప్పుడు చెప్పండి, మీరు ఒక్కొక్కరు స్పాట్లైట్ చేద్దాం, మీ ప్రాబ్లం ఏంటో మీరు చెప్తారు. ప్రజ్వల, సెలీనా వెరీ గుడ్, నువ్వు ఎక్సలెంట్ గా ఫస్టే ఫిలప్ చేసేసావు. సెలీనా వాళ్ళ మమ్మీకి కూడా కంగ్రాట్స్ చెప్తా ఉన్నా, మీరే ఫస్ట్. ఓకే అమ్మా, వెరీ గుడ్ అమ్మా. అది అంటే ఎలా సెలీనా మమ్మీ ఒక మాట మాట్లాడతారు, అసలు అక్క మీకు ఎట్లా అనిపిస్తుంది ఆ 500 డేస్ సెలబ్రేషన్ గురించి ఒక మాట చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్చువల్లీ మేము ఆఫ్టర్ మ్యారేజ్ 7 ఇయర్స్ నుంచి హైదరాబాద్ లోనే ఉంటున్నాం, కానీ అసలు ఇది అక్కడ ఉందన్న సంగతి పాస్టర్ గారి ద్వారా ఫస్ట్ తెలిసింది అనమాట. అంటే ఇది యాక్చువల్లీ మేము కూడా చాలా, ఇప్పుడు శ్యామల సిస్టర్ గారు చెప్పినట్లు 2-3 times జెరూసలేం కి ట్రై చేసాం, కానీ బట్ ఎందుకో మరి అది మాకు వర్కౌట్ అవ్వలేదు. బట్ దేవుని చిత్తంలో ఇది మేము విజిట్ చేయాలి, ఇది పాస్టర్ గారు మీ టీం ద్వారా అని నమ్మకంగా నేనైతే చెప్పగలను. అంటే దేవుని చిత్తం ఇలాగా మమ్మల్ని నడిపించింది మీ ద్వారా, అక్కడ వెళ్ళి చాలా విషయాలు మీ ద్వారా అండ్ మనం బిబ్లికల్ గా ఎలాగా విని ఆ నాలెడ్జ్ ఎలా తెలుసుకోవాలి అనేది నిజంగా ఇది ఇట్స్ గ్రేట్ ఆపర్చునిటీ అనేది నేను చెప్పగలను సిస్టర్. పాస్టర్ గారికి కూడా చాలా థ్యాంక్ యూ, సిస్టర్స్ అందరికి చాలా థ్యాంక్ యూ. అంటే మేము ఇంకా అది ఆల్మోస్ట్ అది ఇంకా ఆగస్ట్ అని కాదు, కానీ అంటే ఇంకా రేపు ఎల్లుండి వస్తుందా అన్నంత ఫాస్ట్ గా అలా ఈగర్లీ వెయిట్ చేస్తున్నాం అన్నమాట. చక్కని మాటలు చెప్పారు, దేవునికి మహిమ కలుగును గాక. తప్పనిసరిగా మనం అందరం అక్కడ కలుస్తాం అక్క, ఎంజాయ్ చేస్తాం దేవునిలో. కంతులు వేస్తూ కలుద్దాం అక్కడ. ఎవరున్నారు మమ్మీ మాట్లాడదాన్వి వాళ్ళ, ఇక్కడ పెద్ద వాళ్ళు ఎవరున్నారంటే శాన్వి వాళ్ళ అమ్మమ్మ ఉన్నారు ఇక్కడ. అమ్మమ్మ మాట్లాడతారు, పెద్దవాళ్ళు ఎవరున్నారో వాళ్ళు మాట్లాడదాం ఒకసారి. చాలా సంతోషం తల్లి, మాకు రావాలని ఉంది. వస్తే కనుక శాన్వి నిశ్చయం తీసుకుని నేను మాయ వస్తాము, అయితే పర్మిషన్ వాళ్ళ ఫాదర్ పర్మిషన్ ఇవ్వాలి దానికోసం చూస్తున్నాం. మాకైతే ఉంది రావాలని. శాన్వి ఏమని చెప్తుందంటే వాళ్ళ ఫాదర్ ఒప్పుకుంటే వెళ్దామని అంటుంది. మాకు ఇది అక్కడ ఏం ప్రాబ్లం లేదు, రావడానికి ఏం ప్రాబ్లం లేదమ్మా, కానీ చాలా మంచి ప్రోగ్రామ్ ఇది. మాత్రం ఒక్క విషయం ఏంటంటే మా పిల్లలు చాలా లబ్ధి పొందుతున్నారు మీ ద్వారా. పాస్టర్ గారు వందనాలు చెప్తున్నారు పాస్టర్ గారికి. మరి మేము కూడా రావాలి. ఇప్పుడు శ్యామల చెప్తుంటే నాకు చాలా సంతోషం వేసింది, ఎందుకంటే జెరూసలేం వెళ్ళాలని మేము మనీ పెట్టుకుని అన్ని పెట్టుకున్నాం, అంతా రెడీ అయ్యాం, కానీ మాకు ఎందుకో కుదరలేదు. అప్పుడు డెలివరీ మా పాప డెలివరీ ప్రాబ్లం గురించి ఉండిపోయాము. మళ్ళీ శ్యామల చెప్తుంటే ఇంకా అలాంటి ప్లేస్ చూడాలని చాలా ఆశగా ఉంది నాకు. కలుద్దాం అత్త, తప్పకుండా కలుద్దాం. శాన్వి గురించి కూడా మేము అందరం ప్రేయర్ చేస్తున్నాం వాళ్ళ డాడీ ఒప్పుకునేలాగా. దీనికి మేము లింక్ ప్రేయర్ కూడా పెడుతున్నాం అత్త, మేమందరం లింక్ ప్రేయర్స్ పెట్టుకుని టీచర్స్ అందరమే ఈ పిల్లలు లాంటి పిల్లలు పాపం ఎవరు సఫర్ అవుతున్నారో, ఎవరికి రావాలని ఉందో, అందరి గురించి కూడా ప్రేయర్ టాపిక్స్ మేము పెట్టుకుంటున్నాం అత్త. కాబట్టి ఇద్దరు వస్తారు ఖచ్చితంగా, వాళ్ళ మమ్మీ డాడీలు ఒప్పుకోవాలి, తీసుకుని రావాలి. వాళ్ళ డాడీ ఒప్పుకుంటే నేను తీసుకొస్తాను. ఓకే అత్త, ఓకే అత్త, ప్రైస్ లాడత్త. తప్పనిసరిగా వాళ్ళ డాడీ ఒప్పుకుంటారు, మనం మాత్రం అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి పంపిద్దాం, ఎందుకంటే దాని మీద దేవుని ముద్ర వేస్తారు కాబట్టి. అక్కడ వీలుంటే మా వాళ్ళు కూడా ఉన్నారమ్మా, వాళ్ళని కూడా తీసుకొస్తాను. మన ఫ్యామిలీ అక్కడే కదా అత్త, మీరు అక్కడే ఉన్నారు కానీ మరి మీరు చూసారా ఎప్పుడైనా ఆ ప్లేస్? లేదు చూడలేదు,
ఇప్పుడు శ్యామ్లా చెప్తుంటే నాకు చాలా సంతోషం వేసింది. చూడండి పిల్లలు, ఈ నా శాన్వి వాళ్ళ అమ్మమ్మ అక్కడే పుట్టి పెరిగారు, మరి వెళ్ళలేదంటే వేసే మనకిస్తున్నారు గొప్ప అవకాశం. ఇప్పుడు మనతో పాటు ఆంటీ కూడా చూస్తారు కదా, ఎంత గొప్ప ధన్యత. ఓకే అత్త, మనం తప్పకుండా కలుద్దాం అక్కడ. దేవునికి మహిమ కలుగును గాక. ఓకే పిల్లలు, మనం అక్కడ నూతన ఎరుసలేం చూడబోతున్నాం కదా. ఓకే ఇంకెవరున్నారు ఇక్కడ పెద్దవాళ్ళు, ఎవరున్నారు పేరెంట్స్, ఇంకా ఎవరికి ఉన్నారు ఇక్కడ? జయంత్ అండ్ సోనిక మీ పేరెంట్స్ ఇక్కడ ఉన్నారా? చార్లెస్ వాళ్ళ మమ్మీ. వెరీ గుడ్, వెరీ గుడ్. చార్లెస్ వాళ్ళ మమ్మీ చెప్పండి. మీది హైదరాబాద్ కదా, ఎన్నిసార్లు వెళ్ళారు అక్కడికి? హైదరాబాద్ లో ఉన్నా సెలీనా వాళ్ళ మమ్మీ అన్నట్లు, మేము అసలు హైదరాబాద్ లో ఉంటామని కానీ అసలు ఎప్పుడు వెళ్ళలేదక్క. దేవుడు నుంచి ఈ అవకాశం మాకు ఇచ్చా. మేము ఇక్కడ నుంచి పరిగెత్తుకొచ్చేస్తాం మీరు అక్కడ. ఓకే చెప్పండి అక్క. అంకుల్ కున్న దర్శనాన్ని తప్పనిసరిగా అక్కడ కలుసుకుందాం అక్క. మనందరం కలిసి దేవుని సన్నిధిలో ఆనందంగా అక్కడ గడపాలి. మనందరం ఒకరికొకరు దగ్గర దగ్గరగా ఉన్నప్పుడు పరలోక రాజ్యంలో అందరిని కలుస్తామంట ఎవరెవరు. అట్లా మనం ఇప్పుడు అక్కడ ఒక పరలోక రాజ్యం అక్కడ మనం చూడబోతున్నాం కాబట్టి మనం అక్కడ కలుసుకుందాం. ఓకేనక్క, థ్యాంక్ యూ వెరీ మచ్ చార్లెస్. మరి ఇప్పటి ప్రతిరోజు ప్రేయర్ చేయాలా, మా ఫ్యామిలీకి ఏ ఆటంకం రాకుండా అందరూ అక్కడికి వెళ్ళాలని. సరేనా, గాడ్ బ్లెస్ యూ. ఫ్యామిలీ గురించి, సాన్వి గురించి కూడా మీరు ప్రేయర్ చేయాలి. ఇందాక సన్నీ అండ్ సోనీ వాళ్ళ మమ్మీని చూశాను, చూడండి ఎవరున్నారు. జోషువా డానియల్, మీ మమ్మీ డాడీ అక్కడ ఎవరైనా ఉన్నారా? సన్నీ సోనీ వాళ్ళ మమ్మీని చూశాను నేను కూడా ఇందాక. జోయల్, ఏం జోయల్, జోయల్ మీ మమ్మీ ఉన్నారా? డాడీ ఎవరుంటే వాళ్ళు పిలు, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు కదా. ఓకే ప్రైజ్ లార్డ్ తమ్ముడు, చాలా సంతోషం మిమ్మల్ని కలవడం. ఈ రోజు ప్రతిరోజు బాగుని చూస్తున్నాం కానీ మిమ్మల్ని చూడలేకపోతున్నాం. ఈ రోజు మిమ్మల్ని కలిసాం. అయితే మరి 500 డేస్ సెలబ్రేషన్ లో హైదరాబాద్ లో కర్మల్ క్యాంపస్ లో పరలోక రాజ్యాన్ని నూతన ఏరుచులేమని అక్కడ మేము చూడబోతున్నాం. మన అందరం కలిసి చూడాలని ఒక గొప్ప ఆశ. మరి మీరు అక్కడికి వస్తున్నారు కదా? వస్తున్నామండి. మరి అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేశారా? నేను ఈవినింగ్ ఫిల్ చేశాను. చాలా చాలా సంతోషం తమ్ముడు, వెరీ గుడ్. అడ్రస్ యూ చార్లెస్. మరి అక్కడ మనందరం కలుసుకోబోతున్నాం. ఈ రోజు నుంచి మరి అందరం కలిసి ప్రేయర్ చేద్దాం, అక్కడికి వచ్చే వాళ్ళకి ఏ ఆటంకం లేకుండా ఉండాలని. ఓకేనా తమ్ముడు? ప్రైస్ ద లార్డ్. చార్లెస్ చాలా చాలా జోయల్ చాలా యాక్టివ్ గా చక్కగా పాల్గొంటున్నాడు, అన్ని చక్కగా చేస్తున్నాడు. ఆ రోజు మీరు ఇంతవరకు చేసిన ఆ యాక్టివిటీస్ ఏవైతే మీరు తయారు చేస్తారో అవన్నీ కూడా మనం అక్కడ చూడాలి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్. ప్రైస్ ద లార్డ్ జోయల్, God bless you. Okay, then. Akka, daddy హైదరాబాద్ లో ఉన్నారు అక్క. మమ్మీ ఏమో ఈ రోజు 5:30 వస్తారంట అక్క. మరి ఏం చేస్తారు మీరు? మీరు ఏమనుకున్నారు ఇంట్లో మాట్లాడతారా? అసలు అడిగాం అక్క, ఓకే అన్నారు అక్క. ఓకే అన్నారా? అయితే తర్వాత ఇంకేమైనా పర్వాలేదు, కానీ ముందు మాత్రం మీరు ఫిల్ చేసి పంపించండి అప్లికేషన్, సరేనా? అప్పుడు మీరు ప్రేయర్ చేసి దాన్ని ఫిల్ చేస్తే, మన ఎగ్జామ్ లో ప్రేయర్ చేసిన ఎగ్జామ్ రాసినప్పుడు దేవుడు ఏం చేస్తున్నా దాని మీద ముద్ర వేసి మనకు మంచి మార్కులు వచ్చేలాగా ఎలా చేస్తారు, అలాగే నువ్వు ప్రేయర్ తీసుకుని దాన్ని ఫిల్ చేసి పంపిస్తే నువ్వు వెళ్ళడానికి మార్గం సిద్ధపరుస్తారు దేవుడు కదా. కాబట్టి ఎవరు నో అని చెప్పరు ఇంట్లో. కాబట్టి నువ్వేం చేయాలి, ఈ రోజు మీరిద్దరు కలిసి, మమ్మీ డాడీ ఇంకా రాలేదు, ఈ ప్రోగ్రామ్ అయిపోయిన వెంటనే మీరిద్దరు కూర్చొని మోకరించి ప్రేయర్ చేసుకుని వెంటనే మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి పంపించండి, దేవుడే మిమ్మల్ని తీసుకొస్తాడు. ఓకే, గాడ్ బ్లెస్ యూ. మీరు ఏ ఊర్లో ఉంటున్నారు? తడేపల్లిగూడెం అయితే శాన్వి వాళ్ళు వీళ్ళందరూ కలిసి వచ్చేయచ్చు. అవునవును. ఓకే, హ్యాపీ వస్తా కదా, నువ్వు మమ్మీ ఉన్నారా? ఓకే ప్రైజ్ లార్డ్ అక్క, బాగున్నారా? ఏమంటున్నారు తమ్ముడు? ఏమన్నారు అక్క? పేరెంట్స్ రావచ్చక్క? పేరెంట్స్ రావాలి, ఖచ్చితంగా రావాలి. వస్తే అక్కడ
అంటే కొద్దిగా హడావిడిలో పడిపోయి దాన్ని ఫిల్ అప్ చేయాలి అది ఈ రోజు ఫిల్ అప్ చేస్తాం అక్క మీ ముగ్గురికి మూడు అప్లికేషన్స్ ఫిల్ చేయాలి అలాగే ప్రతి దాంట్లో కూడా మీ అందరి ఫ్యామిలీలో ఉన్న ముగ్గురు పేర్లు రావాలి ప్రతి అప్లికేషన్ లో మీరు ముగ్గురికి ఫిల్ చేసి పంపించండి దేవుడు దాని మీద ముద్ర వేస్తాడు మన అందరం కలిసి అక్కడ కలుసుకుంటాం హ్యాపీ కూడా చాలా చాలా చక్కగా అన్నిట్లో యాక్టివ్ గా పాల్గొంటుంది సంతోషంగా ఆ రోజు ఇక్కడ తను చేసిన యాక్టివిటీస్ అన్ని మనం అక్కడ చూస్తాం అందరు కూడా అక్కడ చూస్తారు కాబట్టి ఆ ఆనందమే వేరు కదా దేవునికి మహిమ కలిగాక మరి తక్కువ మాట చెప్పారు ఫ్యామిలీ వస్తామని దేవునికి మహిమ కలిగాక ప్రేయర్ చేద్దాం మీకు కూడా ప్రేయర్ పాయింట్ ఇవ్వమంటారా అక్క ప్రేయర్ పాయింట్స్ లింక్ ప్రేయర్ చేయాలనుకుంటున్నాము ఆ లింక్ ప్రేయర్స్ లో పేరెంట్స్ మీ అందరికి కూడా మేము ఏమైనా ఇవ్వచ్చా ప్రేయర్ పాయింట్ ఏ టైం అక్క 10 మినిట్స్ ఎవరికైనా 10 మినిట్స్ లింక్ విడిపోకుండా చేయాలి అంటే ఇప్పుడేనాక తర్వాత ఇంకా టైం టేబుల్ వేస్తున్నాము అంటే మంత్లీ వన్స్ ఈ క్యాంప్ గురించి చేద్దామని ఆగస్ట్ ప్రోగ్రామ్ అంతా చేద్దామని మంత్లీ వన్స్ సరే ఎర్లీ మార్నింగ్ 3:00 నుంచి మేబీ 3 నుంచి 9 9:00 వరకు ఈ లోపు ఎవరు జాబ్స్కి వెళ్ళిపోవాలని వెళ్ళిపోవచ్చు వంట పనుల్లోకి వెళ్ళాలంటే వెళ్ళొచ్చు అలా ఆ టైం మధ్యలో మీరు ఏ టైం ఇస్తే ఆ టైంకి మీకు అడ్జస్ట్ చేయడానికి ట్రై చేస్తాం ఎక్కడైతే పర్వాలేదు అక్క అంటే ఈ మధ్యన మళ్ళీ ఊరు వెళ్తాం అప్పుడైతే కనుక నాకు ఇబ్బంది అవుతుంది ఎక్కడున్న 10 మినిట్స్ బాత్రూమ్ లోకి వెళ్ళి ప్రార్థన చేస్తే సరిపోతుంది అంటే ఊర్లో ఏసై వింటారు ఊర్లో నెట పంచదు అక్క అందుకే ఎవరింట్లో వాళ్ళు 3:00 టు మార్నింగ్ 9 అంటే వచ్చిన మెంబర్స్ ని బట్టి అలాగే అక్క 10 మినిట్స్ అంతే మీరు అది కూడా కష్టం అనుకుంటే 5 మినిట్స్ ఇస్తాము పాయింట్ కూడా మేమే ఇస్తాము ఏ ఏ ప్రేయర్ చేయాలి ఏ పాయింట్ చేయాలి ఎవరు అనేది అది కూడా మేమే ఇస్తాం సరేనా సపోజ్ ప్రయాణాల గురించి ఒకళ్ళు క్లైమేట్ గురించి ఒకళ్ళు అక్కడ తీసుకునే ఆహార పదార్థాల గురించి ఒకళ్ళు అలా అక్కడ అభిషేకం గురించి అక్కడ వీళ్ళందరూ కూడా ఎక్స్పోజ్ చేస్తారు కదా వాళ్ళు తెచ్చుకునే మెటీరియల్ వాటి గురించి ఒకళ్ళు అలాగా అంతే పాయింట్స్ ఇంకా వేరే ఏం కాదు అన్నిటి గురించి థ్యాంక్ యూ అక్క చక్కని మాట చెప్పారు మీరు థ్యాంక్ యూ వెరీ మచ్ గాడ్ బ్లెస్ యూ హ్యాపీ గాడ్ బ్లెస్ యూ అక్క అత్త నీకు ఓకేనా అత్త విశాల్ అత్త ఉన్నారా ఓకే హలో అత్త నీకు ఓకేనా అంటున్నా ఎప్పుడన్నా ఒక 10 మినిట్స్ నాకు ఒక నేను మేము మామూలుగా మీకు చెప్పలేదు కానీ మేము మామూలుగా చేస్తూనే ఉన్నాము మీరు దాని గురించి శాలేం పాస్టర్ గారు చేసి దాని గురించి మేము మొదటి నుంచి చేస్తున్నాం అవునక్క అంటే ఇది లింక్ లింక్ లా పెట్టాము లింక్ అంటే మళ్ళీ అది మీ దగ్గరకు వస్తుందా అక్క ఒకసారి అక్క లింక్ ప్రేయర్ అని అంటే ఇప్పుడు 6 గంటలకు స్టార్ట్ అయితే 7 గంటల వరకు కంప్లీట్ చేసుకుందాం అనుకుందాం అక్క ఒక 1 అవర్ అనమాట 6 నుంచి 6:05 ఒకళ్ళు 6:05 నుంచి 6:10 ఒకళ్ళు 6:10 నుంచి 6:15 వరకు ఒకళ్ళు అలా లింక్ ప్రేయర్ అనమాట అలా 1 అవర్ లో 5 నిమిషాలు ఎంత మంది ఉంటారో అంతమంది చేస్తారు అయితే నేను 6 గంటల నుంచి 6:05 వరకు నేను ప్రేయర్ చేస్తే ఆ లింక్ ఆగిపోకుండా 6:05 నుంచి 6:10 వరకు శ్యామలక్క చేయాలి 6:10 నిమిషాలు ఆన్లైన్ కాదు ఎవరింట్లో వాళ్ళే మేము మామూలుగానే చేస్తున్నాం తల్లి ఇప్పుడు చేయమన్నారు కాబట్టి అంటే నేను కన్వీనియంట్ టైమ్ లో చేస్తాం మేము మాకు ఒకసారి 6 నుంచి మొదలు పెట్టచ్చు ఒక్కొక్కసారి 7 కి మొదలు పెడతాము డెఫినెట్ గా మాకు పాస్టర్ గారిది ఇప్పుడు మేము బోల్డ్ విషయాలు ఏర్పాటు చేయాలమ్మా అక్కడ ఫుడ్ ఏర్పాటు చేయాలి బెడ్ ఏర్పాటు చేయాలి తర్వాత రూమ్స్ ఏర్పాటు చేయాలి మీకు ట్రాన్స్పోర్టేషన్ ఏర్పాటు చేయాలి మీరు హఠాత్తుగా వచ్చేస్తుంటే పాస్టర్ గారండి మేము అవి ఏమి వద్దు మేము మామూలుగా రావడానికి వీలుంటుందా అంటే మీరు ఓకే లోకల్ అన్న డే టైమ్ వస్తారన్నమాట కదమ్మా అవును అవే రాయండి అప్లికేషన్ ఫామ్ లో మీ పేరు మాకు వద్దా మీ పేరు మాకు దగ్గర వద్దా మరి అప్లికేషన్ మీ పేరు రాయండి మిగతా అన్ని 0 పెట్టేసి సబ్మిట్ చేయండి
అక్క ఎంత డే టైం వచ్చినా ఫుడ్ టైమ్ లో ఉంటాము, లేకపోతే కలిసి టిఫిన్ టైమ్ లో ఉంటాము, ఇంకా అన్ని మామూలే కదా, ఓన్లీ రెస్ట్ టైమ్ లో. అప్లికేషన్ నింపడానికి ఎందుకు అంత బాధపడుతున్నారో నాకు అర్థం కావట్లేదు అమ్మా. లేదు ఫాస్ట్ గారు, లేదండి మేము కొంచెం బిజీగా ఉన్నాం అండి. బిజీగా ఉన్నా సరే అప్లికేషన్ నింపండి. మీరు ఒక పేరు నింపేసి మీ ఫోన్ నెంబర్ నింపేసి మిగతా ఖాళీ సున్నాలు పెట్టేసి సబ్మిట్ కొట్టండి చెప్తాను నేను. మిగతా శ్యామలమ్మ దగ్గర నిర్మల డేటా తీసుకుని నింపేసుకుంటాం మేము, అంతే కదమ్మా. వాళ్ళ ఫాదర్ గురించి వెయిట్ చేస్తున్నాం, ఇంకేం లేదు. మాట్లాడుకోండి అమ్మా, ఇప్పుడు ఎన్నో విషయాలు మాట్లాడుకోమా, ఇల్లు కొనాలి, ఇల్లు అమ్మాలి, మాట్లాడుకోరా మరి అలాగే అలా. అంతకంటే సీరియస్ ఇది, అంతకంటే సీరియస్ దేవుని రాజ్యం. మీకు రిటైర్ అయిపోతుంది, బెనిఫిట్స్ వస్తాయి, ఆ దేవుని సంతకి ఎంత ఇవ్వాలి, ఆ చిన్న కూతురికి ఎంత ఇవ్వాలి, పెద్ద కూతురికి ఎంత ఇవ్వాలి, మాట్లాడుకోరా మరి. అంతకంటే సీరియస్ ఇది, మీకు అర్థం కావట్లేదు. అది నాకు చాలా బాధగా ఉంది. అప్లికేషన్ నింపుకుంటా రావచ్చు అంటే అది అంటే మీకు ఆ సీరియస్నెస్ తెలియదు కాబట్టి ఆ మాట్లాడగలరు మీరు. అది మీరు మామూలు సభలు, మామూలు సభలు అనుకుంటున్నారు కాదు, ఇది చాలా స్పెషల్. ఏమా థ్యాంక్ యూ అమ్మా. అమ్మా నా వాయిస్ సరిపోతుందా? ఓకే అన్న, అందరు కూడా కొన్ని 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 ఏవేవో ఆలోచనలతో ఉన్నారు కాబట్టి అవేమి కాదు, మనం సరదాగా అక్కడ జాయిన్ అవ్వాలని అన్న అక్క ఆశ అంతే. కాకపోతే అప్లికేషన్ ఫిల్ చేయడం వల్ల ఏంటంటే వాళ్ళ కొరకు కొన్ని కొన్ని ఏర్పాట్లు ఉన్నాయి, సర్ప్రైజెస్ ఉన్నాయి. మాకేంటంటే అక్కడ గేమ్స్ పెడతామమ్మా, గేమ్స్ లో మీ పేర్లు మాకు కావాలి కదా, మీ ఏజ్ కావాలి, ఏజ్ ప్రకారం గేమ్స్ పెట్టుకుంటాం. మాట మాటకి ఎక్కడ ఆడుతాం, అప్లికేషన్ అన్నీ ఉంటాయి, ఆ గేమ్స్ ఆడిపించడానికి అన్ని అందులోనే మీ అది సేకరిస్తాం అనమాట. ఇప్పుడు మీరు ట్రైన్ మీద వస్తారా, బస్సు మీద వస్తారా అడుగుతున్నాం, దాన్ని బట్టి మీకు ఒక ఎంబ్లెమ్ ఏదో క్రియేట్ చేస్తాం గేమ్లో అనమాట. ట్రైన్ గేమో బస్సు గేమో ఆడిపిస్తాం మీతో, ఎందుకు మీరు అందులో నుంచి వస్తారు కాబట్టి. అంటే మీరు ఇచ్చే వివరాలు అక్కడ ఎంటర్టైన్మెంట్ కోసం మేము వాడుకుంటాం అనమాట అవి. ఓకేమ్మా థ్యాంక్ యూ. ఇప్పుడు ఇంకా మాకు యాంగ్జైటీ ఎక్కువైందన్న, అక్కడ ఏవో గేమ్స్ ఉన్నాయా, బస్ ఇంట్లో పిల్లలు ట్రైన్ ఆట ఆడుకుందాం, బస్సు ఆట ఆడుకుందాం అంట కదా. నిజంగా ఇప్పుడు ఆటలు ఆడుకోబోతున్నాం పిల్లలు, మనకి చాలా చాలా సర్ప్రైజెస్ చాలా చాలా ఉన్నాయి కాబట్టి అందరం కలిసి అక్కడికి వెళ్దాం. ఖచ్చితంగా అందరు కూడా ఈ ఫామ్ ఫిల్ చేయండి, పంపించండి, దేవుడే మనకు సహాయం చేస్తాడు. మనం ప్రేయర్ చేద్దాం, లింక్ ప్రేయర్ చేసుకుందాం. అదేంటంటే ఇంకా మధ్యలో ఆగకుండా అనమాట, ఎవరికి ఇచ్చిన టైం వాళ్ళు చేస్తా ఉంటారు, దేవుడు ఖచ్చితంగా సమాధానం మనకి ఇస్తారు. ఓకే, డౌట్స్ ఉన్నాయా పిల్లలు మీ మమ్మీ వాళ్ళకి కానీ కనుక్కోండి, డౌట్ అని ఉంటే అడిగేయండి ఒకసారి. లేదంట చార్లెస్ లేదంటే డౌట్ జాయిన్ చేస్తున్నా వాళ్ళ మమ్మీ కనపడలేదు. హదస చెప్పావా వస్తున్నావా రావట్లేదా? వస్తుంది డాన్యల్, హదస మాట్లాడుతుందంట చెప్పినా. అక్క నాకు ప్రాబ్లం ఉంది ఏంటంటే సండే అవ్వడంతో డాడీ వాళ్ళకి చర్చ్ చూసుకోవాలి, సో నేను ఒక్కదాన్ని రావచ్చా అని అడుగుతామని. అమ్మా రావచ్చు, నా చర్చ్ ఎవరికైనా ఇచ్చేది రావాలి కదా, నేను నేను పాస్టర్ అసలు. నువ్వు పాస్టర్, నువ్వు చర్చ్లో ఒక పార్ట్వి కదా, డాడీ ఉంటారు కదా, నువ్వు రావచ్చు. నువ్వు నువ్వు ఎలాగొస్తావు, నీకు ఎవరిని సపోర్ట్ చేసుకో? దర్శ ఉంది అంకుల్. ఓకే రావచ్చు. అంటే నువ్వు ఎక్కడ ఏ ఊళ్ళో ఎక్కాలి? నువ్వు మిర్యాల కూడా అలానే. ఓకే మిర్యాలగూడలో ఎక్కితే ఆ దగ్గరలో ఎవరైనా ఉంటే వాళ్ళని నీకు అటాచ్ చేస్తాము, లేకపోతే నిన్ను మేము రిసీవ్ చేసుకుంటాం. ఏ బస్సులు వస్తుందో ఆ బస్సు నెంబర్ చెప్పాలి, ట్రైన్ వస్తే ట్రైన్ నెంబర్ చెప్పాలి. మేము ప్లాట్ఫామ్ దగ్గరకు వచ్చి మిమ్మల్ని నేను రిసీవ్ చేసుకుంటాం మేము, ఏమా లేకపోతే బస్ స్టాండ్కి వచ్చి నిన్ను రిసీవ్ చేసుకుంటాం. మేము వచ్చేంత వరకు నువ్వు ఆ కదలకుండా అక్కడే ఉండాలన్నమాట. ఇక అక్కడ నుంచి మళ్ళీ నిన్ను బస్సు ఎక్కించేంత వరకు నా బాధ్యత చేసుకుంటాం అది. ఏమా ఓకే రైట్. నిజంగా పిల్లలు మన విషయంలో అంకుల్ ఎంత కలుగు చేసుకుని కదా అన్ని విషయాలు చార్జెస్ కూడా పెట్టుకుంటాను అంటున్నారు, మన ఫుడ్ అన్ని 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 అన్నీ అంకుల్నే భరిస్తానంటున్నారు. అయితే మనం చేయాల్సింది ఏంటి, ప్రార్థన చేస్తే చాలు దేవుడు మనకి విజయాన్ని ఇచ్చే దేవుడు. మనకి చాలా చాలా పెద్ద ఏదోలా పెద్ద రాయిలాగా
మనకు కనిపిస్తుంది కదా, కానీ దాన్ని ఈజీగా మనం తీసేయచ్చు కదా. ఎప్పుడు దేవుని సన్నిధిలో మనం మోకరించినప్పుడు కనుక మనం ప్రార్థన చేద్దాం. దేవుడు ఖచ్చితంగా చాలా సులువుగా మన ప్రయాణాన్ని చేసే దేవుడు, ప్రయాణాన్ని పక్క పెట్టే దేవుడు. కాబట్టి మనం చిన్న ప్రార్థన చేసుకొని ముందుకెళ్ళిపోదాం. మన పక్షాన ఈ రోజు ఇప్పుడు ఎవరు ప్రార్థన చేస్తారక్క? పెద్దవాళ్ళు ఎవరు ఉన్నారు? వాళ్ళు అత్త ఉన్నారు, విశాల అత్త. ఓకే అత్త, చిన్న ప్రేయర్. మోకరించండి, ప్రార్థన చేద్దాం, ఆటంకాలు రాకుండా అందరు కూడా అక్కడ ఉండాలని, సంతోషంగా అక్కడ గడపాలని. ఆ 3 డేస్ పిల్లలు సీక్రెట్ శాన్వివల్ డాడీ ఒప్పుకోవాలి. ఓకే, నేను ప్రార్థన చేసుకోవడానికి నీకు ఇచ్చిన గొప్ప అవకాశంకి నీకు వందనాలు. ఆయన శాలం పాస్టర్ గారు ఏమి ఎవరిని శ్యామల, ఇంకా మిగతా బిడ్డలు ఏమి ఎంతో కష్టపడి చేస్తున్నటువంటి యొక్క ప్రాజెక్ట్ నిమిత్తమే నీకు లెక్కలేని స్థుతులు స్తోత్రం చెల్లిస్తున్నావు తండ్రి. నీ యొక్క కృప చూపించి బిడ్డలకి చక్కగా నీ యొక్క వాక్యాలు బోధిస్తున్నావు తండ్రి, నీకు వందనాలు. బిడ్డల మనసుల్లో మీరుండండి, బిడ్డలకు మార్పు నీవు కలుగ చేయాలి ప్రభు, నీకు వందనాలు. ఆయన మరి ముఖ్యంగా నాయన బిడ్డల యొక్క మరి 500 డేస్ గురించి ప్రభా, ఎంతగానో పాస్టర్ గారు శ్రమిస్తున్నారు ప్రభా. బిడ్డ యొక్క భారం మాకు తెలుస్తుంది నాయన. నా నాయన మరి నీ కృప చూపించి ఆ భారం అంతట్లో మీరుండి సులువుగా చక్కగా సమర్థవంతంగా ఆ పని జరుగుటకు నీ సహాయం చేయండి. ఆ సమయాన్ని తండ్రి, ఆ యొక్క ప్రతి వ్యక్తులని నా తండ్రి, ఆ యొక్క స్థలాన్ని నీవు ఆశీర్వదించి దీవించి ప్రభా. ఏర్పాటు చేస్తున్నటువంటి ఆ స్థలంలో ప్రభా ఎవరెవరు రావాలో నువ్వు ఏర్పాటు చేసుకునండి తండ్రి. ఆ స్థలాన్ని, ఆ సమయాన్ని నా తండ్రి నీకు అనుకూలమైనటువంటి విధానంలో ప్రభా వీళ్ళందరూ కూడా చక్కగా నేర్చుకుని యెరూషలేములో ప్రభా అలాగనే ప్రభా నీ యొక్క కర్మేల పర్వతము మరి ప్రభా మేమైతే చూడలేదు నాయన, ప్రతి ఒక్కరు చూచి ఆనందించి నీ యొక్క పరలోక రాజ్యం యొక్క విధానాన్ని మేము తెలుసుకుని నీలో ఆశీర్వదించి దీవించబడే భాగ్యం అనుగ్రహించమని అక్కడ ప్రభా బోధించబోయేటువంటి వ్యక్తులని నీ అధీనంలో ఉంచుకునండి తండ్రి. అలాగనే ఆహార పానీయాదుల విషయంలో, ప్రయాణములు తండ్రి, బిడ్డలు రాబోయే విషయంలో సమస్తములు మీ తోడ్పాటు అనుగ్రహించండి నాయన. ఇది మొదలు ప్రభా నా తండ్రి, ఆ కార్యక్రమం పూర్తి అయ్యేంత పర్యంతం యొక్క కాపుతలో మమ్మల్ని అందరినీ, బిడ్డలందరినీ నా తండ్రి, కష్టపడుతున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి నీ అధీనంలో ఉంచుకోవాల్సింది వేడుకొంచు. ఇటీ అవకాశం ఇచ్చిన దేవా నీకు వందనాలు చెల్లిస్తే ప్రతి ఒక్కరిని, చిన్న బిడ్డల నుంచి వృద్ధాపంలోని బిడ్డలందరినీ కూడా నీ కాపుతలకు అప్పగించుకుంటూ ఒక్కొక్కరిపై నీ దీవెనలు కుమ్మరించుకుని వేడుకొంచు. ప్రభు యేసుక్రీస్తు నామమును వేడుకొంచు నామ తండ్రి. ఆమేన్. థాంక్యూ అమ్మా, థాంక్యూ సో మచ్ అమ్మా. మీ రోజు మా కోసం ప్రేయర్ చేస్తున్నారు, అది మాకు చాలా సంతోషం అమ్మా. ఈ ప్రత్యేక విషయం కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేయండి. ఏంటంటే ఆగస్ట్ 20, 21, 22 పిల్లలందరూ రావాలి, వాళ్ళ పేరెంట్స్తో రావాలి, వాళ్ళ బంధువులు అందరిని తీసుకుని రావాలి. 200 మందిని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అమ్మా, నేను 200 మందిని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ ఉంది 30 ఫ్యామిలీ 30 మంది, అందరూ మేము 10 మంది మేమే ఉన్నాం. అంటే ఇక్కడ 20 ఫ్యామిలీలు మాత్రం ఉన్నారు. అంటే ఈ ప్రతి పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు వస్తే 40 వస్తే అప్పుడు 80 మంది వస్తారు. మేము ఒక 30 మంది 40 మంది అవుతాం. ఇంకా బోర్డు సీట్లు ఉన్నాయి కదా అక్కడ, అదనమాట. కాబట్టి ఎవరు మిస్ అవ్వడం మాకు ఇష్టం లేదు. నాయనా గగన్ మీరు ఎలా వస్తారు? మీ టోటల్ ఫ్యామిలీ వస్తారా? మాట్లాడినా మ్యూట్ అన్మ్యూట్ చేసుకున్నానా? మా ఫ్యామిలీ మొత్తం వస్తారు పాస్టర్ గారు. వండర్ఫుల్. ఎప్పుడైతే మొత్తం 4 అమ్మా. మీకు ఎంత హైదరాబాద్కి ఎంత ఖర్చు అవుద్ది? హైదరాబాద్ కి ఎంత ఖర్చు అంటే, ఫ్లైట్? మీరు ఎక్కడ ఉంటున్నారు? యుఏఈ. అదే అబుదాబి. అవును, అబుదాబి. అబుదాబి నుండి హైదరాబాద్ టు అండ్ ఫ్రో మీకు ఎంత ఖర్చు అవుతుంది? అది నాకు తెలియదు. తెలియదు. ఓకే, నువ్వు గూగుల్ చేసి చెప్పు నాకు. ఓకే, ఇప్పుడు కాదు తర్వాత. ఓకే, నాకు పర్సనల్ గా పెట్టు. రైట్, ఓకే అమ్మా, మాట క్యారీ అమ్మా. అక్క పిల్లలు సార్ మరి జాయిన్ గగన్,
అన్న అంత దూరం నుంచి చాలా ఖర్చు పెట్టుకుని రావడానికి వాళ్ళ కుటుంబం అంతా రావడానికి ప్రయాసపడుతున్నారు కదా, మరి వాళ్ళకి దూర ప్రాంతం నుంచి వస్తున్నాడు కాబట్టి తన కొరకు మనం ప్రత్యేకంగా ప్రేయర్ చేద్దాం. ఇంకా ప్రజలకు కూడా అంతే, అక్కడ నుంచే వస్తుంది, దూర ప్రాంతం నుంచి వాళ్ళు వస్తున్నారు, వాళ్ళకి ప్రార్థన చేద్దాం. ఇంకెవరున్నారు అలా అక్కడ నుంచి వచ్చే వాళ్ళు? షిలోని వాళ్ళు వస్తారు, వాళ్ళు అక్కడ నుంచి వస్తున్నారు. మనం ఇక్కడే ఉన్నాం కదా పిల్లలు, ఇండియాలో మనం హైదరాబాద్ కి చాలా దగ్గరలో ఉన్నాం కదా, మనం కూడా అక్కడికి వెళ్ళి వాళ్ళందరినీ మరి ఎంత చక్కగా పిల్లలు వాళ్ళతో పలకరిద్దామా, మరి వెల్కమ్ చేద్దామా వాళ్ళకి మనందరం కలిసి వెళ్ళి. ఆ రోజు అందరం కలిసి సంతోషంగా మనం కలుసుకుందాం, ఆడుకుందాం, పాడుకుందాం, దేవుని సన్నిధిలో ఆనందంగా దేవుని స్తుతించేసి ఆరాధించేసి మళ్ళీ మన ఇంటికి వచ్చేద్దాం. ఒక్క పిల్లలు కాబట్టి చిల్డ్రన్ అయితే మరి ఇప్పుడు మనం 5:5 అయిపోయింది కాబట్టి లెసన్ లోకి వెళ్దామా. ఒకసారి మెమరీ వాళ్ళు ఎవరు ఏమన్నా తీసుకొస్తే ఇలా చూపించేయండి, అక్కడ ఫోటో. ఓకే పేరెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు మా మధ్యలోకి వచ్చారు మీకు. ఓకే థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే పిల్లలు ఫటాఫట్ చూపించేయండి అందరు హోంవర్క్స్. 1 అందరు అలా పట్టుకుంటే అందరిని స్పాట్లైట్ చేస్తావా? 3 అక్క తీసుకున్నా అయిపోయిందా? మిన్నీ అక్క అక్కడ అన్ని క్యాప్చర్ అక్కడ. ప్రేయర్ నోట్బుక్స్, ప్రేయర్ నోట్బుక్స్ ఎవరైతే రాస్తారో ఇప్పుడు మళ్ళీ 1, 2, 3 మిన్నీ అక్క. ఓకే ఓకే థ్యాంక్ యూ. ఓకే ఒకసారి జ్యోతి వాళ్ళు మాత్రం ఒక్కసారి చేయవా, మిగిలిన ఫొటోస్ పెట్టినానా? వెరీ గుడ్, ఓకే వెరీ గుడ్, చాలా చాలా బాగుంది, గాడ్ బ్లెస్ యూ. ఇంకా ఓకే చెప్పు నానా. అక్క ఒక అతనేమో పక్క ఇంటి అన్నయ్య మీద తనకున్న వరుల మీద ఆశపడ్డాడు అక్క. అయితే చాలా బాగా చేసావు నానా. అలాగే స్పెట్స్ పెట్ అన్నయ్య లాంటి స్పెట్స్ పెట్టుకున్నారు అక్క. వావ్. అలాగే షూ తీసుకున్నాను. వెరీ గుడ్ వెరీ గుడ్, చాలా బాగుంది, వండర్ఫుల్ నాన్న. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50, 60, 70, 80,000 రీచ్ మాకి. థ్యాంక్ యూ అక్క. ఓకే నాన్న, గాడ్ బ్లెస్ యూ. ఓ టు థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ. ఓకే నాన్న, శ్యామ్ అక్క. ఓకే పిల్లలు, మరి అందరూ చాలా విషయాలు తెలుసుకున్నారు ఈరోజు, ఏసే అవకాశం ఇచ్చారు ఆయనే. ఎందుకంటే రాత్రి పాస్ట్ అంకుల్ మన అందరి కోసం ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్ముడు అంకుల్ దగ్గరకు వచ్చి చాలా విషయాలు చూపించేశారు. మీరు ఏం బెనిఫిట్ అవుతారు, అది మాకు ఎలా బ్లెస్సింగ్, అన్న పాస్టర్ గారికి ఎలా బ్లెస్సింగ్, అవన్నీ కూడా ఏసే చూపించారు. కాబట్టి ఈరోజు మీ అందరితో మాట్లాడే అవకాశం ఏసయ్యే ఇచ్చారు. కాబట్టి మీరు నమ్మండి, మనందరం కూడా చాలా బ్లెస్ అవుతాం అక్కడికి వెళ్ళిన తర్వాత. మీరు ప్రార్థన పూర్వకంగా సిద్ధపడి అందరం వెళ్తాం, ఎవరం మిగలం, అందరు అలాగే ప్రేయర్ చేద్దాం. ఓకే మరి ఇప్పుడు మీ అందరి దగ్గర బైబిల్, నోట్బుక్, పెన్, వాటర్ బాటిల్ మీరు ఉన్నారా రెడీగా? ఓకే ఓకే పిల్లలు చెప్పండి, మరి మనం ఎవరి గురించి చెప్పుకుంటున్నాం చూపించండి, యాక్షన్ చేయండి. ఓ వెరీ గుడ్, ఓకే ఓకే. ఇప్పుడు గగన్, గగన్ అన్మ్యూట్ చేసుకొని ఏంజెల్ గురించి ఫస్ట్ విన్న లెసన్, ఫస్ట్ విన్న టాపిక్, లేకపోతే ఫస్ట్ విన్న ఒక ముఖ్య అంశం పాయింట్ ఏదైతే ఉందో అది చెప్తాడు. ఇప్పుడు నీకు ఏది ముఖ్యం అనిపిస్తే అది చెప్పు గగన్. చెప్పు నాన్న, నువ్వు ఏంజెల్ గురించి వినినప్పుడు క్రొత్తగా విన్నది ఏంటి, అన్మ్యూట్ చేసుకో. అక్కడ చెరుబీమ్, మళ్ళీ సాఫ్రిమ్.
అది వాటికి అంటే ఆరు రెక్కలు ఉంటాయి, టూ వింగ్స్ ఉంటాయి, అది తెలిసింది అక్క. మళ్ళీ అవి అంటే ప్రతిసారి గ్లోరిఫై చేస్తూ ఉంటాయి అక్క, అదే హోలీ 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 అనేసి. అయితే గగన్ మొన్నటి లెసన్ చెప్పాడు కదా, ఇప్పుడు నేను అడిగింది అసలు ఫస్ట్ లెసన్, ఫస్ట్ లెసన్ నుంచి ఎవరు చెప్తారు? షారూన్, ఇప్పుడే చూసా చెప్పాయమ్మా, నువ్వు చెప్పు. అన్యూట్ అవ్వట్లేదా? అక్క ఏంజల్స్ మేల్ మేలా ఫీమేల్? వెరీ గుడ్ వెరీ గుడ్, అది ఫస్ట్ పాయింట్. అయితే నీకు ఏమని అర్థమైంది? మేల్ మేల్. ఓకే ఓకే, థ్యాంక్ యూ అమ్మా, గాడ్ బ్లెస్ యూ, బాగా చెప్పావు. అయితే రూత్ అండ్ జాయ్, మీకు ఏంజల్స్ గురించి విన్నప్పుడు ఏమి నేర్చుకున్నారు? ఇప్పుడు రెండు పాయింట్స్ అన్న అక్క చెప్పారు కదా, మీకేమన్నా కొత్తగా నేర్చుకున్నారా? అబ్రహాము దగ్గరికి అక్క, అబ్రహాము దగ్గరికి మూడు దూతలు వచ్చినప్పుడు తన మనుషులాగా వచ్చినప్పుడే. అమ్మ నువ్వు లెసన్ చెప్పేస్తావు తల్లి, వెరీ గుడ్ వెరీ గుడ్. అక్క మా హీరోస్ అక్క, చూడక్క ఎంత ఎక్సలెంట్ అమ్మా, మీరు ముగ్గురు కూడా ఎక్సలెంట్ ఎక్సలెంట్ ఎక్సలెంట్. ఓకే, అబ్రహాము దగ్గరికి వచ్చిన విషయం కూడా మీకు గుర్తుంది. ఓకే వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. ఇంకెవరు చెప్తారు ఇంకేమన్నా ఇంకొక పాయింట్? జ్యోతి, యోసేపు దగ్గరికి వచ్చాడు కదా, ఓకే వచ్చాడు, ఓకే వెరీ గుడ్. ఇంకా ఇంకా ఎవరైనా చెప్తారా లెసన్ కి వెళ్దామా? సెలీనా ఏమన్నా చెప్పుద్దా? సెలీనా బిజీగా ఉంది. ఓకే అయితే నేను లెసన్ చెప్తాను, కొన్ని విషయాలు నేర్చుకుందాం ఈరోజు. మనం ఏంజల్స్ అప్పుడే పార్ట్ ఫోర్కి వస్తాం పిల్లలు, ఎన్నెన్ని విషయాలు వేసే మీకు చెప్తా ఉన్నారు కదా, ఎంత అద్భుతం అసలు, ఎన్ని విషయాలు నేర్చుకుంటున్నారు మీరు. ఓకే ఏంజల్ పార్ట్ వన్, పార్ట్ టూ, పార్ట్ త్రీ అయిపోయింది, పార్ట్ ఫోర్లోకి వచ్చాం పిల్లలు, ఇంకా చాలా నేర్చుకుంటారు. ఓకేనా? ఓకే, అసలు ఏంజల్స్ అంటే అర్థం ఏంటి, మనం ఇంతవరకు రాలేదు కదా, మిగతా విషయాలు నేర్చుకున్నాం, మేల ఫీమేల్ లేకపోతే వింగ్స్ ఎన్ని ఉంటాయి, డిఫరెన్స్ సెరియబుల్ సెరియబుల్కి డిఫరెన్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనం నేర్చుకున్నాం పిల్లలు. మీరు ఇంకా ఇదే కాదు చాలా చాలా విషయాలు నేర్చుకుంటారు, ఎవరు అబ్సెంట్ అవ్వకండి. ఓకే, మనం హీబ్రూ, మనకి బైబిల్ హీబ్రూ నుంచి మనం ట్రాన్స్లేట్ చేసుకోవటం జరిగింది కదా పిల్లలు, మిగతా మిగతా లాంగ్వేజెస్కి లాటిన్ హీబ్రూ. అయితే ఇక్కడ హీబ్రూలో మనం చూస్తే కనుక ఇక్కడ చూడండి, ఎంఏఎల్ మాల్ అక్ ఏకేహెచ్ కదా, ఇక్కడ కింద చూడండి మలాక్ ఈజ్ ఎ మెసెంజర్, అక్కడ మాల్ అక్ ఈజ్ ద జనరల్ వర్డ్ ఫర్ ఏంజల్, ఇట్ ఈస్ ఆల్సో రిలేటెడ్ టు ది వర్డ్స్ ఫర్ ఏంజల్ ఇన్ అరబిక్ అరామిక్. ఓకే, అయితే ఇలాగా మెసెంజర్ అనేది మీరు గుర్తుంచుకోండి పిల్లలు, ఏంజల్ అనగా మెసెంజర్. హీబ్రూలు అయితే మనం ఎంఏఎల్ అక్కడ కట్ చేసి మళ్ళా ఏకేహెచ్ దాన్ని కలిపి మనం చదివితే కింద అప్పుడు ఇప్పుడు జనరేషన్ వాళ్ళు ఎలా చదువుతున్నారంటే మలాక్ అని చదవటం జరుగుతూ ఉంది. ఓకే, ఇక్కడ మనం బైబిల్ లెసన్లో చూస్తే కనుక ఒక చిన్న వాక్యాన్ని చదువుదాం పిల్లలు, ఆదికాండం 21:17 పిల్లలు చూడండి, దేవుడు ఆ చిన్నవాని మొరను వినను. ఇక్కడ ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరితో మాట్లాడుతున్నారు అసలు అన్ని కూడా మీరు వినాలి, ఇక్కడ కొంత కన్వర్సేషన్ జరుగుతూ ఉంది, అదేంటో చూద్దాం. దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను, ఫస్ట్ పాయింట్, దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. ఓకే అదైపోయింది. అప్పుడు దేవుని దూత ఆకాశము నుండి,
ఎవరు వచ్చారు ఇక్కడ? దేవుని దూత. ఎప్పుడు? చిన్నవాణి మొర వినినప్పుడు. ఎవరు విన్నారు? దేవుడు విన్నాడు. ఇక్కడ వినండి, దేవుడు ఆ చిన్నవాణి మొర వినెను, అప్పుడు దేవుని దూత ఆకాశము నుండి హాగరును పిలిచి హాగరును పిలిచి ఎలా పిలిచిందో చూడండి, హాగరు నీకేమి వచ్చినది, భయపడకుము, ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాణి స్వరము వినియున్నాడు. చూడండి ఎంత బాగుంది ఇక్కడ, దేవుడేమో చిన్నవాణి స్వరం విన్నాడు, అప్పుడేమో దేవుని దూత ఆకాశం నుంచి హాగర్ని పిలిచింది. పిలిచి ఏం చెప్తుంది? ఈ చిన్నవాడి స్వరాన్ని దేవుడు విన్నాడనే మాట ఇక్కడ చెప్తుంది. అంటే ఒక ఒక విషయాన్ని, ఒక మెసేజ్ ని ఇక్కడ హాగర్కి చెప్తా ఉంది పిల్లలు. ఇక్కడ దూత చెప్తా ఉన్నాడు కదా, దేవుని దూత. అయితే ఇంకా చూద్దాం, ఇదిగో ఇదే సిచ్యుయేషన్ అక్కడ జరిగింది, మనం ఇదే చదువుకున్నాం. దూత వచ్చాడు, వచ్చి దేవుడు చిన్నవాణి స్వరం విన్నాడు అని చెప్పాడు ఇక్కడ. ఓకేనా పిల్లలు? అంటే ఒక చోట నుంచి ఒక చోట జరిగిన విషయాన్ని ఇంకో చోట జరిగే ఆ పరిస్థితులకి విషయాన్ని రాయబారం, అంటే ఒక చోట నుంచి ఇంకొక చోటకి సమాచారాన్ని తీసుకొచ్చాడు ఇక్కడ దూత. ఓకేనా పిల్లలు? కాబట్టి మెసెంజర్ అని అనొచ్చు కదా. ఇంకా చూద్దాం, ఇలాంటి ప్రూఫ్ మనకు చాలా ఉన్నాయి బైబిల్. ఇక్కడ దూత ఏం చేశాడో చూద్దాం. ఆదికాండం 22:11 యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనేను. ఇక్కడ దూత వచ్చి మాట్లాడాడు, ఇక్కడ అబ్రహాం ఏమన్నాడు? చిత్తము ప్రభువా కదా. ఎందుకని చిత్తము ప్రభువా అన్నాడు? యెహోవా దూత పరలోకము నుండి కదా పిల్లలు. ఇంకా చూద్దాం, సంఖ్యాకాండం 22:23 యెహోవా దూత ఖడ్గం దూసి చేత పట్టుకొని త్రోవలో నిలిచి ఉండుట ఆ గాడిద చూచెను. ఎవరు చూసారు ఇక్కడ దూతని? గాడిద చూసింది పిల్లలు. యెహోవా దూత ఖడ్గము దూసి చేత పట్టుకొని త్రోవలో నిలిచి ఉండుట ఆ గాడిద చూసెను, కనుక అది త్రోవను విడిచి పొలములోనికి పోయెను. బిలాము గాడిదను దారికి మలపవలెనని కొట్టగా. అంటే ఇంకా అక్కడి నుంచి మనం లెసన్ లోకి వెళ్ళిపోతాం పిల్లలు. ఇక్కడ యెహోవా దూత ఖడ్గము దూసి చేత పట్టుకుని త్రోవలో నిలిచినట గాడిద చూసెను. కానీ దేవుని ఉద్దేశాలు ఎంత గొప్పగా ఉంటాయి చూడండి పిల్లలు. మానవులం మనం వినటం లేదు ఇక్కడ కదా. ఒక చోటకి వెళ్ళొద్దన్న చోటకి వెళ్తూ ఉన్నప్పుడు బిలాముని సరిచేయాలనుకున్నాడు దేవుడు, కాబట్టి అక్కడ యెహోవా దూతని పంపించాడు. ఇంకా చూద్దాం పిల్లలు, ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ చూడంగానే మోషే గారు గుర్తొస్తున్నారు కదా పిల్లలు. అయితే ఇక్కడ కూడా చూద్దాం, ఒక ఆదికాండము 3:2 ఒక పొద నడిమిని అగ్నిజ్వాలలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. ఎక్కడ ప్రత్యక్షమైన పిల్లలు? పొద నడిమిని అగ్నిజ్వాలలలో యెహోవా దూత ప్రత్యక్ష మాయను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, కాని పొద కాలిపోలేదు. ఇక్కడ దూత వచ్చి నుంచున్నాడు అక్కడ కదా, అది మోషే చూశాడు. అయ్యో ఏంటిది అనుకున్నాడు, కానీ సడన్ గా చూస్తే పొద ఏమీ కాలట్లేదు. కాబట్టి అక్కడ ఎవరున్నారు పిల్లలు? యెహోవా దూతని చూశాడు మోషే. ఇక్కడ చూస్తే మనకి ఏమర్థం అవుతుంది పిల్లలు? ఖచ్చితంగా దేవుని ఉద్దేశాన్ని ఇక్కడ మోషేకి చెప్పడానికి దూత వచ్చాడు అనేది మనకు అర్థమవుతుంది. అలాగే ఇక్కడ మనం చూసిన, ఇక్కడ అబ్రహాము విషయంలో మనం చూసిన అన్ని చోట్ల కూడా దేవుని యొక్క ఉద్దేశాన్ని మానవులమైన మన కొరకు చెప్పడానికి, ఎందుకంటే మనం దేవుణ్ణి చూడలేం పిల్లలు, అంత ప్రకాశమైన ఆ దేవుని వెలుగుని మనం చూడలేం పిల్లలు. అందుకనే దూతలు మనకి అర్థమయ్యే రీతిలో దేవుడు దూతల్ని మన దగ్గరికి పంపిస్తూ ఉంటాడు. అలాగే ఇంకా చూద్దాం పిల్లలు, మీకు చాలా విషయాలు చెప్తాను. ఇక్కడ చూడండి, న్యాయాధిపతుల్లో 13:3 యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై. దూత డైరెక్ట్ గా ఇక్కడ ప్రత్యక్షమయ్యాడు. చూడండి పిల్లలు, ఇదిగో నీవు గొడ్రాలవు, నీకు కానుపు లేకపోయాను, అయితే నీవు గర్భవతి అయి కుమారుని కందువు. మనం మరియమ్మ విషయంలో కూడా ఇలాంటి మాటే వింటాం కదా పిల్లలు, అప్పుడు కూడా దూత వచ్చి చెప్పాడు, ఇక్కడ కూడా దూత వచ్చి చెప్తున్నాడు. అయితే ఈ గొడ్రాలు ఎవరు అనంటే మనోహ భార్య,
మనకి ఇంకా అర్థం అవ్వాలంటే సంసోను తల్లి. చూడండి పిల్లలు, దూతలు మెసెంజర్స్ గా మనకి ఎలా ఉన్నారో చూద్దాం పిల్లలు. ఇక్కడ కూడా మీకు ఇది కూడా తెలుసు, గిద్యోను గిద్యోను మస్తకి వృక్షం క్రింద దూత వచ్చి కూర్చోటం. ఓకే పిల్లలు, ఇంకొక పాయింట్ చూద్దాం, ఏంజల్స్ అండ్ మొరాలిటీ చూద్దాం. అంటే రైట్యస్నెస్, ఏ ఫెయిత్ఫుల్ ఏంజల్స్ ఆర్ రిఫర్డ్ టు యాజ్ హోలీ అండ్ ఎలెక్ట్ ఏంజల్స్. ఇక్కడ టూ డిఫరెంట్ ఏంజల్స్ మనం చూస్తాం పిల్లలు. ఫెయిత్ఫుల్ ఏంజల్స్ ఎలాగున్నారంటే, ఒకటి హోలీ, రెండోది ఎలెక్ట్. అంటే పరిశుద్ధ దూతలు ఉన్నారు, ఎంచుకోబడిన అంటే ఎంచబడిన దూతలు, ఎలెక్ట్ అంటే ఏర్పరచబడిన దూతలు, వాళ్ళు కూడా మనం ఇక్కడ చూస్తాం పిల్లలు. ఇంకొకటి చూడండి, వైల్ ఫాలెన్ ఏంజల్స్ ఆర్ నోన్ యాజ్ ది డెవిల్స్ ఏంజల్స్, ఎవరైతే త్రోసి వేయబడ్డారో వాళ్ళని డెవిల్స్ గా మనం ఇక్కడ చెప్తున్నాం, సాటన్. కొంతమంది దూతలు పడద్రేయబడ్డారు పరలోక రాజ్యం నుంచి, అది ఎందుకు అనేది కూడా మనం చూద్దాం పిల్లలు. ఇక్కడ మీకు అర్థమైంది కదా హోలీ అండ్ ఎలెక్ట్ ఏంజల్స్ గురించి, అలాగే డెవిల్స్ ఏంజల్స్ గురించి కూడా చూద్దాం పిల్లలు. ఓకే, ఇదంతా మీకు చూడండి ఒక్కసారి నేను గబగబా చదివేస్తాను. Mark 8:38లో వ్యభిచారమును పాపమును చేయు ఈ తరము వారిలో నన్ను గూర్చియు నా మాటలను గూర్చియు సిగ్గుపడివాడెవడో వానిని గూర్చి మనుష్య కుమారుడు అంటే ఏసయ్య తన తండ్రి మహిమ గలవాడే పరిశుద్ధ దూతలతో కూడా వచ్చినప్పుడు సిగ్గుపడనని చెప్పాను. ఇక్కడ చూడండి, పరిశుద్ధ దూతలు అని వ్రాయబడింది కదా పిల్లలు, అంటే ఉన్నారనే కదా పిల్లలు. కాబట్టి చూడండి మనం ఏంజల్స్ లో ఎంత మంది ఎన్ని రకాల ఏంజల్స్ ఉన్నాయో మనం చూస్తున్నాం పిల్లలు. అలాగే ఇంకా చూద్దాం ఎలెక్ట్ ఏంజల్స్. ఇప్పుడు హోలీ ఏంజల్స్ చూసాం పిల్లలు, ఇప్పుడు ఎలెక్ట్ ఏంజల్స్ చూద్దాం. 1 Timothy 5:21 చూస్తే, విరోధ బుద్ధితోనైనను పక్షపాతంతోనైనను ఏమీ చేయక నేను చెప్పిన ఈ సంగతులను గైకొనవలనని దేవుని ఎదుటను క్రీస్తు యేసు ఎదుటను ఏర్పరచబడిన, చూడండి పిల్లలు, ఏర్పరచబడిన దేవదూతల ఎదుటను నీకు ఆనబెట్టుచున్నాను. ఈ ఏర్పరచబడిన అంటేనే ఎలెక్ట్ చేయబడిన వాళ్ళు అని అర్థం పిల్లలు. ఓకేనా పిల్లలు? కాబట్టి ఈ ఏర్పరచబడిన అంటే ఎలెక్ట్ ఏంజల్స్. చూసారా ఎంతమంది ఏంజల్స్ ఉన్నారో? ఓకే చూడండి పిల్లలు, పరలోక రాజ్యంలో ఏసయ్య కిరూబుల్ని ఎలా ఉంచారో మనం ముందు లెసన్స్ లో చూసాం కదా. వాళ్ళకి ఎంతో హై మైటీ ఏంజల్స్, వాళ్ళు మైటీ ఏంజల్స్, చాలా అందమైన ఏంజల్స్, చాలా స్థుతి చెల్లిస్తూ ఉన్న ఏంజల్స్. అయితే నెమ్మది నెమ్మదిగా ఏంజల్ ఒక ఏంజల్కి వచ్చిన చెడ్డ బుద్ధి ఏంటి ఇక్కడ చూద్దాం పిల్లలు. ఇక్కడ ఫస్ట్ మనకి Isaiah 14:12 చూస్తే, తేజో నక్షత్రమా వేకువ చుక్క నువ్వెట్లు ఆకాశము నుంచి పడిపోయి. చూడండి రెండు గొప్ప పేర్లు ఉన్నాయి అక్కడ, తేజో నక్షత్రం. అసలు నక్షత్రం అంటేనే చాలా బ్రైట్ గా ఉంటుంది కదా, అలాంటి తేజవన వేకువ చుక్క నీవెట్లు ఆకాశము నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేల మట్టం వరకు ఎట్లు నరకబడితివి. ఎక్కడో ఉండవలసిన ఏంజిల్, పరలోక రాజ్యంలో దేవుని సన్నిధిలో ఉండవలసిన ఏంజిల్ కిందకి పడిపోయాడు పిల్లలు. చూద్దామా ఎందుకో, ఇట్రండి. నీవు నియమించబడిన దినము మొదలుకొని పాపముని ఎందు కనబడు వరకు ప్రవర్తన విషయంలో నీవు యథార్థవంతుడవుగా ఉంటివి. కొంతకాలం బాగానే ఉన్నాడు, ఒక పొజిషన్లో ఉన్నప్పుడు బాగానే ఉన్నాడు. అయితే కింద చూడండి, అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోపల నీవు అన్యాయము పెంచుకొని పాప చేతివిగా దేవుని పర్వతము మీద నీ ఉండకుండా నేను నిన్ను అపవిత్ర పరిచితిని, ఆశ్రయముగా ఉన్న కిరూబు కాలుచున్న రాళ్ల మధ్యను నీవికను సంచరింపవు, నిన్ను నాశనము చేసి తిని. చూడండి ఇక్కడ కిరూబు అని అంది కదా పిల్లలు. కిరూబులు అంటే ఎంత మైటీ ఏంజల్స్, చాలా చాలా పేర్లు మనం చెప్తే ఇంత హై పొజిషన్ లో ఉండవలసిన ఏంజిల్ ఎందుకు పడిపోయిందనంటే, ఇక్కడ చూద్దాం పాపము లోపల అన్యాయము పాపం ఇవన్నీ పెరిగిపోవటం వల్ల ఇలా ఉంటే మనం కూడా ఏసేక నచ్చం పిల్లలు.
ఎప్పుడైతే మనం విధేయులుగా ఉంటామో అప్పుడే ఏసే మనల్ని మంచిగా చక్క జతేసుకొని తిప్పుతా ఉంటారు పిల్లలు, పరలోక రాజ్యాన్ని తీసుకెళ్తారు పిల్లలు. మనం ఈ లోకపు ఆలోచనలతోటి చెడ్డ తలంపులతోటి పాప పశులతోటి ఉంటామో అక్కడ ఎలాగైతే అంత హై పొజిషన్ లో ఉన్న మైటీ ఏంజల్ క్రిందకి త్రోసివేయబడిందో మనం కూడా అంతే పిల్లలు, నరకానికి వెళ్ళిపోవాలి పిల్లలు. అందుకే మనం ఏసైకి నచ్చేటట్లుగా ఉండాలి. వీళ్ళు అప్పటివరకు కెరూబ్ అలాగే ఉంది పిల్లలు, కానీ ఎప్పుడైతే లోపల కొంచెం కొంచెం గర్వం, నేనే అందంగా ఉన్నాను, నేనే ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాను, నేనే ఒక లీడర్ గా ఉన్నాను అని ఎప్పుడైతే లోపల ఒకలాంటి ద్వేషం లేకపోతే ఒక అసూయ లేకపోతే గొప్పతనం సుపీరియారిటీ కాంప్లెక్స్ ఎప్పుడైతే పెంచుకుంటూ వచ్చిందో ఇతరుల్ని చులకన చేయటం ఇలాగే ఒక్కొక్క పాపం మనలో వచ్చేస్తుంది పిల్లలు. అలాగే ఇక్కడ కూడా ఈ కెరూబు చేయటం జరిగింది పిల్లలు. కాబట్టి అక్కడి నుంచి ఏసే కలంటే ఇష్టం ఉండదు పిల్లలు, మనమేనంతే ఈ ఒక్క తప్పే కదా, ఈ ఒక్క అబద్ధమే కదా, ఈ ఒక్కసారే కదా అనుకుంటే ఏసై అవన్నీ లెక్క పెడతారు పిల్లలు. అంతే మనల్ని కూడా చి అని ఒక్కసారి ఇలా ఒక్కసారి మొహం తిప్పుకున్నా, ఒక్కసారి కళ్ళు తిప్పుకున్నా ఇంకెందుకు పనికిరాం పిల్లలు మనం. ఎప్పుడు కూడా ఆయన కనుదృష్టి మన మీద ఉండాలి. ఎప్పుడు ఉంటది మంచి ఎక్కడైతే అక్కడ ఆయన కనుదృష్టి ఉంటుంది, ఆయన చూపు ఉంటుంది. చెడు జరిగే చోట ఆయన చూడ అసలు అవసరమే లేదు. కాబట్టి మనం ఎప్పుడైతే పిల్లలు మంచిగా ఉంటామో ఏసై ఎప్పుడు మనతో ఉంటారు పిల్లలు. కాబట్టి మనం అలా ఉందాం. ఓకే పిల్లలు, ఇంకా చూద్దాం ఈ త్రోసివేయబడిన వాళ్ళు ఎలా ఉన్నారో చూద్దామా. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను, దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. చూడండి పిల్లలు, ఎక్కడ పరలోక రాజ్యంలో బంగారు వీధుల్లో బంగారు పట్టణంలో ఉండవలసిన వాళ్ళందరూ కూడా ఏం చేశారు, త్రోసివేయబడ్డారు పిల్లలు. వాళ్ళు చేసిన తప్పుకి వాళ్ళకి పనిష్మెంట్ వచ్చేసింది పిల్లలు. ఎక్కడ పడ్డారు వాళ్ళు అంటే అసలు భయంకరమైన పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. అయితే ఇక్కడ ఇంకో ఏసి ఇంకొక మాట చెప్తున్నారు, ఇది మనకు కూడా చెందుద్ది పిల్లలు. అప్పుడు ఆయన ఎడమ వైపున ఉండే వారిని చూచి శపింపబడిన వారలారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. చూసారా ఎంత ఖచ్చితంగా చెప్తున్నారు ఏసయ్య. ఏసీకి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్, ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉన్న వాళ్ళందరూ రైట్ సైడ్ ఉన్న వాళ్ళందరూ బాగున్నారు, ఏసఐ మాటలు వింటున్నారు, ఏసైని ప్రేమిస్తా ఉన్నారు, ఏసైని ఆరాధిస్తా ఉన్నారు, ఏసైని స్తుతిస్తా ఉన్నారు, ఏసైని గణపరుస్తా ఉన్నారు, ఏసఐ మాటలు వింటూ విధేయతగా ఉన్నారు పిల్లలు. అయితే లెఫ్ట్ సైడ్ ఉన్న వాళ్ళందరూ ఏం చేశారు పిల్లలు, ఇక్కడ అదే చెప్తున్నాడు. అప్పుడు ఆయన ఎడమ వైపు ఉండు వారిని చూచి శపించబడిన వారలారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకు సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. చూడండి ఎంత ఖచ్చితంగా డైరెక్ట్ చెప్తున్నారు ఏసయ్య. కాబట్టి పిల్లలు మరి మనం రైట్ సైడ్ ఉన్నామా ఏసీకి, లెఫ్ట్ సైడ్ ఉన్నామా చూసుకుందాం పిల్లలు. ఈరోజు మనం సడన్ గా చచ్చిపోతే పిల్లలు మరి ఎక్కడికి వెళ్ళిపోతాం. ఎప్పుడో పెద్ద అయిన తర్వాత ప్రార్థన చేసుకుందాంలే, పెద్ద అయిన తర్వాత పాపక్షమాపణ అడుగుదాంలే అంటే మరి ఈలోపే చచ్చిపోతే కదా. అందుకని మనం ఎప్పుడు కూడా ఏసీ తోటి సంబంధాన్ని కలిగి ఉండాలి పిల్లలు. మనం ఆయన పిల్లలం కాబట్టి వేరే వాళ్ళ వేరే లోకంలో ఉన్నటువంటి సాతానుడి దగ్గరికి మనం వెళ్ళకూడదు పిల్లలు. ఇంకా ఇంకా చూద్దామా పిల్లలు. ఓకే చూడండి, ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి గాని గెలవలేకపోయిరి గనుక పరలోకమందు వారికి ఇక స్థలము లేకపోయెను. చూడండి పిల్లలు, ఎవరికి స్థలం లేదు, ఘట సర్పమును దాని దూతలను. దేవుడు ఎవరైతే తప్పు చేశారో లెఫ్ట్ సైడ్ ఉన్న వాళ్ళందరినీ కూడా తీస్తారు కదా, ఇంకా నా దగ్గర ఉండొద్దు మీరు అని చెప్పేసి వాళ్ళు ఇంకెక్కడ వాళ్ళకి స్థలం లేదు అని అంటే పరలోక రాజ్యంలో వాళ్ళకి ఇంకా స్థలము లేదు పిల్లలు. కాబట్టి మనం కూడా చాలా జాగ్రత్తగా ఏసయ్య ఏం చెప్తున్నారు, ఆయన దూతలకి మంచి స్వభావాన్ని ఇచ్చారు, మంచిగా వాళ్ళు ఉంటున్నారు అంటే మనం కూడా ఆయన దూతలాగా ఉంటే ఆయనకి ఎంత ఇష్టం పిల్లలు. కాబట్టి మనందరం కూడా ఆ విధంగా ఉండటానికి ప్రయత్నం చేద్దాం, ప్రార్థన చేసుకుందాం పిల్లలు. అలాగే వాట్ ఆర్ సమ్ టైటిల్స్ గివెన్ టు ది గుడ్ ఏంజల్స్, ఇక్కడ కొన్ని ఏంజల్స్ గురించి కొన్ని రిఫరెన్సెస్ ఇచ్చాను పిల్లలు, ఇవన్నీ కూడా మీరు రాయండి. ఏంజల్స్, ఏంజల్స్ ఆఫ్ గాడ్, ఏంజల్స్ ఆఫ్ ది
లార్డ్, ఆర్కేంజల్స్, ఎలెక్ట్ ఏంజల్స్, హోలీ ఏంజల్స్, మైటీ ఏంజల్స్, ఇవన్నీ ఊరుకురుకునే రాయలేదు పిల్లలు. ఇవన్నీ రిఫరెన్సెస్ తోటి మీకు అక్కడ సందర్భం అంతా కూడా మీరు చదివితే చాలా బాగుంటుంది పిల్లలు. నేను కూడా ఒక దూతను అయిపోవాలి అని చాలా హ్యాపీ అనిపిస్తుంది పిల్లలు. కాబట్టి మనందరం కూడా సాతానుడి దగ్గరికి వెళ్ళిపోదామా అంటే నరకానికి వెళ్ళిపోదామా, లేకపోతే లెఫ్ట్ సైడ్ ఉండిపోదామా, రైట్ సైడ్ ఉందామా పిల్లలు? కాబట్టి మనం చాలా జాగ్రత్తగా వేసే ప్రతి అడుగు కూడా నేను లెఫ్ట్ సైడ్ వెళ్ళే వాళ్ళల్లో ఉన్నానా, రైట్ సైడ్ వెళ్ళే వాళ్ళల్లో ఉన్నానా అని చూసుకోవాలి పిల్లలు. మనం ఏసీకి ఇలా కూర్చున్న సింహాసనం మీద కూర్చున్నప్పుడు మనం రైట్ సైడ్ ఉందామా, లెఫ్ట్ సైడ్ ఉందామా? రైట్ సైడ్ కదా, రైట్ సైడ్ ఉండాలి అని అంటే మనం కూడా హ్యాపీగా ఉండాలి. మనలో పాపము లేకపోతే చెడుతనము, అసహ్యమైన మాటలు ఇవన్నీ మనలో ఉంటే పిల్లలు, ఇటు ఉన్న వాళ్ళే నెమ్మదిగా ఇలా వచ్చేసి లెఫ్ట్ సైడ్కి వచ్చేసామనుకోండి, ఇక్కడ ఉన్నప్పుడు బాగానే ఉన్నాం పిల్లలు, కానీ ఒక చిన్న తప్పు, ఒక చిన్న అబద్ధం, ఇంకో చిన్న ఈర్ష్య, లేకపోతే ఇంకో చిన్న అసూయ, ఇలాగ 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 వచ్చేస్తూ 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 పిల్లలు ఆఖరికి లెఫ్ట్ సైడ్ వచ్చేస్తే అలా నరకానికి త్రోసివేయబడతాం పిల్లలు. ఏసే మన వైపు చూడను కూడా చూడరు పిల్లలు, అస్సలు చూడరు, అవసరమే లేదు ఏసైకి. ఏసీకి ఎవరు కావాలి? ఆయన, ఆయన అంటే ఇష్టపడేవాళ్ళు. ఇప్పుడు మనం ఏసైనా ఇష్టపడుతున్నాం అనుకోండి, ఏసీ కూడా మనల్ని ఇష్టపడతారు. మనం సైతానుని ఇష్టపడుతున్నాం అనుకోండి పిల్లలు, మనల్ని ఎవరు ఇష్టపడతారు? అప్పుడు సాతానుడు వచ్చి ఇష్టపడతాడు పిల్లలు. కావాలా మీకు? వద్దు కదా, అస్సలు వద్దు. కాబట్టి పిల్లలు మరి ఆ విధంగా మనం ఈ విషయాలన్నీ కూడా ఆలోచించి మనం రైట్ సైడ్ ఉండాలా, లెఫ్ట్ సైడ్ ఉండాలా, అదంతా కూడా మనం చూద్దాం పిల్లలు. మరి మీరు చెప్పండి, ఇప్పుడు మీ అందరూ రైట్ సైడ్ ఉండాలనుకుంటున్నారా, లెఫ్ట్ సైడ్ ఉండాలనుకుంటున్నారా? డౌటా, ఎటు ఉండాలని డౌటా? షారో నువ్వు ఎటు ఉండవా? ఎటు ఉంటున్నా మరి చూపించా? అవును, నువ్వు కనీసం యాక్షన్ కూడా చేయట్లేదు. ఓకే, నీకేది వద్దా? అయితే ఏసీకి టూ, ఒకటి రైట్ సైడ్, ఒకటి లెఫ్ట్ సైడ్. అయితే మనం ఇటన్నా ఉండాలి, ఇటన్నా అన్నారు. నేను ఇటు కాకుండా మధ్యలో ఉంటాను ప్రభా అంటే ఏసై ఏమి నేను యాక్సెప్ట్ చేయరు. చెప్పండి, మీరు అందరు ఎట్టుండాలనుకుంటున్నారు? హ్యాపీ లెఫ్ట్ సైడ్ ఉంటుందంట. హ్యాపీ లెఫ్ట్ సైడ్ ఉంటావా నువ్వు? ఎందుకు లెఫ్ట్ సైడ్ అనుకుంటున్నావు? మీకు రైట్ హ్యాండ్ అంటే తెలుసా? అన్నం తినేది, అన్నం తింటాం కదా. అటువైపు ఏసయ్య తనకి నచ్చిన పిల్లల్ని ఉంచుకున్నారు. ఎవరైతే సైతాను పిల్లలో వాళ్ళందరినీ కూడా లెఫ్ట్ సైడ్ ఉంచారు. వాళ్ళందరూ కూడా లెఫ్ట్ సైడ్ ఉన్న వాళ్ళందరూ ఎటు వెళ్ళిపోతారు? ఇలా చూపించండి, పాతాళ లోకంలోకి, నరకంలోకి వెళ్ళిపోతారు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. మరి రైట్ సైడ్ ఉన్న వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తారు? ఇలా పరలోక రాజ్యం వెళ్ళిపోతారు పిల్లలు. చూపించండి, చూపించండి, చూపించండి. వావ్, వెళ్తారా మరి మీరు? నేనైతే వెళ్ళిపోతాను, నేను ప్రార్థన చేసుకుంటాను ఏసయ్య. నేను ఏమే సార్ నీతో ఉండాలి ఏసయ్య? మీరు కూడా అడుగుతున్నారా, అడుగుతున్నారా నిజంగా? ఓకే, అయితే ఇప్పుడు మనం ప్రార్థన చేసుకుందాం. మీలోంచి ఎవరైనా చేస్తారా ఏసయ్య నేను రైట్ సైడ్ ఉండాలి ఏసయ్య? రూత్ చేస్తావా? ఓకే, వెరీ గుడ్ రూత్. చిన్న ప్రేయర్ చేశాక అప్పుడు నేను చేస్తా క్లోజింగ్ ప్రేయర్. చైతల్లి, మిగతా అందరు కళ్ళు మూసుకోవాలి, అందరూ ప్రార్థన చేయాలి. ఇప్పుడు రూత్ ఎంత ఎక్సలెంట్ అంటే, ఈరోజు ఇంకా పెద్ద పిల్లలు చాలా మంది ఉన్నా కూడా వాళ్ళు ఇంకెవరు చేయకూడదు చూపించలా, వెంటనే రూత్ ముందుకు వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా రూత్ ని, జాయ్ ని, వైశాలిని ఏసఐ రైట్ సైడే ఉంచుకున్నారు ఇప్పుడు కదా. వెరీ గుడ్, కంగ్రాట్స్ అమ్మా మీ ముగ్గురికి. ఏసఐకి చక్కగా మాట్లాడేది, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు. చేసే ప్రార్థన చేసే. మీ గొర్రె పిల్లల సైజ్ మేము ఉండడానికి మీరే సహాయం చేయమని ఓకే. నేను ప్రేయర్ చేస్తాను, మీరందరూ కళ్ళు మూసుకోండి, చేతులు జోడించండి. ప్రేమగల తండ్రి ఏసయ్య, మీకు వందనాలు ప్రభా. నీ కృపలో తండ్రి నాయన, మరి ఈ సమయంలో మేము ప్రభా నీ సన్నిధిలో ఎలా ఉండాలి, నీ దూతలు ఎలా ఉంటున్నారో, నిన్ను ఎదిరించిన వాళ్ళు పరలోక రాజ్యంలో నుంచి ఎలా త్రోసివేయబడ్డారో నేర్చుకున్నాం ప్రభా. అందరిని బట్టి
నీకే వందనాలు తండ్రి. నాయన మరి ఈ సమయంలో మేమందరము కూడా తండ్రి నీకు రైట్ సైడ్ మేము ఉండాలని ఆశపడుతున్నాం ప్రభు. మేము రైట్ సైడ్ ఉండి తండ్రి పరలోక రాజ్యంలో నిన్ను స్తుతిస్తూ నిన్ను కనపరుస్తూ నిన్ను ఆరాధిస్తూ ఉండాలి ప్రభు. అందరి బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. నాయన మేము ఒకవేళ ఎడం చేతి వైపు నేను లెఫ్ట్ హ్యాండ్ వైపు మేము ఉన్నామేమో శపించబడిన వారం అయిపోతాం ప్రభు. దయతో మమ్మల్ని మేము సరి చేసుకుంటూ ప్రభు నీ రైట్ సైడ్ మేము రాగలగటానికి కూడా మీరే మమ్మల్ని కడగండి తండ్రి, కడగండి ప్రభు. మీరు మాతో మాట్లాడండి తండ్రి. ఇక్కడ చేరిన బిడ్డలందరినీ బట్టి నీకే వందనాలు ప్రభు. నాయన మీరు మా అందరినీ కూడా తండ్రి పరలోక రాజ్య వారసులుగా మేము తయారవటానికి మీరు మాకు ఇదంతా ఇచ్చి ఉన్నారు ప్రభు. ఇన్ని వాక్యాలు మీరు మాకు నేర్పిస్తున్నారు తండ్రి. అందరిని బట్టి నీకు స్తుతులు చెల్లించుకుంటూ చేరిన మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ కార్యక్రమం నడిపిస్తున్న అన్నని బట్టి నీకు వందనాలు ప్రభు. మరి ఆగస్ట్ లో జరగబోయే కార్యక్రమం అంతటిని కూడా తండ్రి చాలా గొప్ప ప్లాన్ చేస్తూ ఉంటుండగా ప్రభు, ఆ ప్లాన్ అంతా కూడా నువ్విచ్చిందే తండ్రి. నాయన మరి ప్రతి విషయంలో కూడా ప్రభు మీరే గొప్ప సహాయకుడిగా ఉండండి తండ్రి. అనేక మందికి ప్రభు మరి ఫైనాన్షియల్ గా సపోర్ట్ ఇస్తానంటున్నారు ప్రభు. మరి అన్న దగ్గర నైనా మరి మీరే అదంతా కూడా సమకూర్చండి ప్రభు, మీరే సమకూర్చండి నాయన. మీ మీద నమ్మకంతో తండ్రి అంత గొప్ప డెసిషన్ తీసుకుంటుంటుండగా నాయన మీరే ధారాళంగా అన్నని దీవించమని అడుగుచున్నాం ప్రభు. మేమందరము కూడా తండ్రి ప్రభు మరి ప్రార్థన చేస్తూ నాయన మరింత బలముగా ఒకే మాటగా ఒకే ఆత్మతో మేము ఈ సన్నిధిలో కనబడలాగిన మమ్మల్ని అందరినీ కూడా మీరే దీవించమని అడుగుచ్చు. ఎవరికైతే ఆటంకాలు ఉన్నాయో ఆటంకాలను మీరు తీసివేయండి. అలాగే శాన్విని బట్టి ప్రత్యేకించి ప్రార్థన చేస్తున్నాము నాయన. వాళ్ళ డాడీ కూడా ఒప్పుకోవడానికి మీరే కృప చూపించండి. గొప్ప సాక్ష్యాన్ని ఆ బిడ్డ దగ్గర నుంచి మేము వినటానికి కూడా మీరే సహాయం చేయమని అడుగుచ్చు. చేయన మమ్మల్ని అందరినీ మీ చేతుల్లో పెట్టుకుంటే యేసునామంలో బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి నిన్నామము పరిశుద్ధపరచుపాను గాక, నీ రాజ్యము మాకు వచ్చాను గాక, నీ చిత్తము కలగ ముందు నెరవేర్నట్లు భూమి అందును నెరవేరును గాక. అనుదిన ఆహారము నేను మాకు తెచ్చేము, మహిళా అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము అపరాధములను క్షమించము, మమ్మల్ని శతంలోకి దగ్గరికి నుంచి తప్పించము, ఎందుకంటే రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవేను తండ్రి, ఆమేన్. Our Father who art in heaven, hallowed be thy name, thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread, and forgive our trespasses as we forgive those who trespass against us. Lead us not into temptation, but deliver us from the evil. For thine is the kingdom, the power and the glory forever and ever. Amen. Parama Tandika Prema, Mana Rakshakudani Sukristika Adbhutamaina Krupa. పరిశుద్ధాత్మ దేవుని కన్యోన్య సహవాసము శాంతి సమాధానము ప్రతి బిడ్డకు, వారి వారి కుటుంబ సభ్యులకు, సండే స్కూల్ టీచర్స్కి వారి కుటుంబాలకు, అబ్జర్వర్స్కి వారి కుటుంబాలకు, రిసోర్స్ పర్సన్స్కి వారి కుటుంబాలకు తోడండి, వర్ధిల్ల చేయను గాక, ఆమేన్. గాడ్ బ్లెస్ యు మా ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అన్న. అమ్మా ప్రైజ్ లార్డ్ అమ్మా. రికార్డింగ్ ఆఫ్ చేసేయండి. ఎస్ అమ్మా, ఎస్ అమ్మా.